జయదాం శుభదాం దేవీ శ్రీచక్రస్థితాం పరాం వత్సలాం మాతరం సుషమాం విజయలక్ష్మీం నమామ్యహం. చేసినంత చేసి ఏమీ తెలియనట్టు నన్ను అడుగుతున్నావా? కత్తుల పెద్దిరాజు హత్య కేసు విచారణలో అవసరమైన ముఖ్య సాక్షిని ప్రవేశపెట్టడానికి లాయర్ ఆర్కే చౌదరి కోరిన గడువు అభ్యర్థనను కోర్టు వారు ఆమోదిస్తూ కేసు విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా వేయడమైనది. చూడు పాపారావు, నా కూతురు మొహం చూసి నీకు హామీ ఇస్తున్నాను, హంతకుడైన నీ తమ్ముణ్ణి నిర్దోషి అని నిరూపించగలిగే లాయర్ కైలాస్. కాకపోతే ఆ లాయర్ ఆర్కే చౌదరి ఒక ముఖ్య సాక్షిని ప్రవేశపెడతానంటున్నాడు, వాడు ప్రవేశించకుండా మనం చూడగలిగితే గెలుపు మనది. కైలాసం, హత్య చేసిన వాడు మా అమ్మ కన్న కవల బిడ్డల్లో ఒకడైన నా తమ్ముడు, వాడు తస్తే నేను బ్రతకలేను. నువ్వు చెప్పిన ముఖ్యమైన సాక్షిని నేను మాయించేస్తాను, నువ్వు మాత్రం కేసు గెలిపించి తీరాలి. ఏమిటి తుమ్మేనేమిటి అయ్యా? ఎరంక నదురుతూ ఉంది, ఏదో అశోభం జరుగుతుందేమోనని భయంగా ఉంది. మీరు కేసులో ఓడిపోతారేమో. నీ పళ్ళు పీకేస్తాను, నా దగ్గర పనిచేస్తూ శుభం పలకండి అశుభం పలుకుతావే. ఈ కేసు నేను తప్పకుండా గెలుస్తాను, బయలుదేరు. సుందరి, ఈ రోజు నువ్వు కోర్టులో ఓడించాలని నీ కేసుకు సంబంధించిన ముఖ్య సాక్షిని అవతల పార్టీ వాళ్ళు తీసుకెళ్లి దాచేశారు. న్యాయం కోసం అనుక్షణం ధర్మయుద్ధం చేసి న్యాయవాది ఆర్కే చౌదరిని ఓడించాలనుకోవడం, మోసంతో గెలవాలనుకోవడం శుద్ధ తెలివి తక్కువ. విషమూర్తి, నిప్పుని నిజాన్ని న్యాయాన్ని దాచేస్తే దాగవు, ఆపేస్తే ఆగవు. నా కూతుర్ని ఎత్తుపోయారా? ఎక్కడ? ఇప్పుడే వస్తున్నా. రేఖ, రేఖ ఆగు. ఎవరు నా కూతుర్ని ఎందుకు ఎత్తుకొచ్చావు చెప్పు. ముఖ్య సాక్షి ఫోటోగ్రాఫర్ కుమార్ని పాపారావు మనుషులు ఎక్కడ దాచారో చెప్పాలి. ఇక 3 నిమిషాల్లో ఆ నిజం చెప్పకపోయావో నీ కూతురు నీ కళ్ళెదుటే కాల్చి పారేస్తా. పాపం చెప్పేస్తా. ఆ పాపారావు గారు వాణ్ణి గాంధీనగర్ మెయిన్ రోడ్ లో 12వ నంబర్ ఇంట్లో దాచాడు. థ్యాంక్ యూ కైలాసం, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. చౌదరి నువ్వా? ఎస్. అనుకున్న సాక్షిని మరో అరగంటలో కోర్టులో ప్రవేశపెట్టి నిర్దోషిని రక్షించి నీ మనిషిని శిక్షించే లాయర్ చౌదరి. నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి నా కూతుర్ని కిడ్నాప్ చేశావని నీ మీద కోర్టులో కేసు పెట్టి. స్టాప్ ఇట్ కైలాసం, ఆ పని నువ్వు చేయలేవు. ఎందుకో తెలుసా? అది అసలు నీ కూతురే కాదు, మేం కిరాయికి తెచ్చిన డ్రామా ఆర్టిస్ట్. చూడు నోర్మి చౌదరి, నన్ను ఇంత మోసం చేస్తావా? మోసాన్ని మోసంతోనే దెబ్బతీయాలి. ఇప్పుడు నీ మనిషిని కోర్టులో ఎలా రక్షించుకుంటావో నేను చూస్తాను. ఓ మై గాడ్. ఎవరు? Thank you.
పెద్దిరాజు హత్య కేసులో ముద్దాయిలుగా తీసుకురాబడ్డ రంగారావు కృష్ణమూర్తులలో రంగారావు నేరస్తుడని సాక్ష్యాల రుజువైంది. కృష్ణమూర్తిని నిర్దోషిగా విడుదల చేస్తూ కోర్టు వారు నేరస్తుడైన రంగారావుకి ఐపీసీ 302 సెక్షన్ కింద ఉరిశిక్ష విధించడం. ఆఖరి క్షణంలో ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టి నిజాన్ని బయటపెట్టి నిర్దోషిని రక్షించిన లాయర్ ఆర్కే చౌదరిని కోర్టు వారు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అంకుల్, అపూర్వమైన నీ విజయం అర్జెంటుగా ఫోన్ ద్వారా తెలుసుకున్నాం. కంగ్రాచులేషన్. గుడ్, థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ. ఓ జానకి, కోర్టులో గెలిచి వచ్చిన భర్తకి కట్టుకున్న ఇల్లాలిగా నువ్విచ్చే కానుక ఏమిటి? తప్పు కాదు. హతోస్మి, హతోస్మి. లత, చూచావా మీ అత్త ఇంత చిన్న కానుక అన్యాయం కదూ? అన్యాయమే కాదు, అది నేరం కూడా. కరెక్ట్ అంకుల్. నేనే జడ్జిని అయితే ఈ తప్పుకి నిన్ను చూడకుండా 6 నెలలు ఉండాలని ఆంటీకి శిక్ష వేద్దును. హతోస్మి, హతోస్మి. ఈ శిక్ష మీ అత్తయ్య కాదమ్మా, నాకే శిక్ష. అమ్మలక్ష్మి, ఈ ఆనందం నీ డాడీ కేసులు గెలవటం వల్లనేగా? చెప్పడం మర్చిపోయాను. మామూలేగా చెప్పు. అదే, ఇవాళ మన అబ్బాయి అవునంకుల్, బావ ట్రైనింగ్ పూర్తయ్యి 2-3 రోజులు వచ్చేస్తున్నాడు. గుడ్. అయితే ఇంకే నీ చేతులకు బేడీలు వేస్తాడన్నమాట? అవునంకుల్, తను నా చేతులకు బేడీలు వేస్తాడో లేక నేనే తన ముక్కు తాడు వేస్తాను, రాగానే చూద్దాం. అబ్బే లేదమ్మా, ఇవాళ నాకు కొంచెం టైర్ సమ్గా ఉంది, మీరు ఇల్లు అడుకోండి. వెళ్ళి జానకి.
భగవంతుడే మనిషికి సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వకూడదనుకుంటాడు. వాగ్ధాటితో జీవితాన్ని లాయర్గా గడిపే నాకు హక్కు లేని అమ్మాయిని అన్యాయం చేశాడు. మోగదైన మన అమ్మాయికి మనసున్న మనిషిని భర్తగా ఇచ్చి తన పొరపాటును సరిదిద్దుకుంటాడండి అది. నిజమే జానకి, నిజమే. దానికున్న లోపం ఇంతవరకు దానికి తెలియకుండా పెంచాం. మనలాగే దాన్ని మూగ భాషను అర్థం చేసుకునే ఒక మనిషి చేతిలో దాన్ని ఉంచాలి. అదే నా జీవితాశయం. చౌదరి, నువ్వు ఉరికమ్మ ఎక్కుస్తున్నది నా తమ్ముని కాదురా, నాలో సగ భాగాన్ని, మిగిలిన సగ భాగం పదితల్లో పామై పగబట్టి పుసగొట్టి నీ పని పడుతుందిరా. చౌదరి, అనుక్షణం నన్ను వెంటాడి పీడిస్తున్న నిన్ను నేను వదిలిపెట్టనురా. నా మిత్రుడు పాపారావు నిప్పైతే నేను నెయ్యిని, నిన్ను నేను విడిచిపెట్టనని విస్కీ నోటితో ప్రమాణం చేస్తున్నాను. లేదు, లేదు, నువ్వు వెళ్ళలేదు. నువ్వు నాతోనే ఉన్నావు. చచ్చిపోయిన నువ్వు బ్రతుకున్న నాతో కలిసి ఆ చౌదరి పని పెట్టాలి. ఆవేశపడకు పాపారావు, మనకు త్వరలోనే కొత్త జడ్జిని నియమిస్తారు. బహుశా పదవి నాకే రావచ్చు. ఆ పదవి నాకొస్తే లాయర్ చౌదరిని నలిపేస్తాం. నా మిత్రుడు నలుగురికి ఆప్తుడైన మన ఆర్కే చౌదరి జడ్జిగా నియమింపడం మనందరికీ గర్వం. ఇంతకాలం ప్రతిభావంతమైన తన వాదనతో మంచి కోసం పోరాడాడు మన చౌదరి. ఇక నుంచి సమర్థవంతమైన తన తీర్పుతో న్యాయాన్ని నిలబెడతాడని, బాధ్యతాయుతమైన న్యాయమూర్తి పదవికే విలువ పెంచుతాడని ఆశిస్తూ భగవంతుడు ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలకు సాధించాలని ప్రార్థిస్తాడు. వెల్కమ్ మై బాయ్, వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. డాడీ, నా ట్రైనింగ్ పూర్తయింది. గుడ్. నన్ను ఎక్కడే సబ్ ఇన్స్పెక్టర్ అపాయింట్ చేశారు, నన్ను దీవించండి. రాజా, డోంట్ బెండ్ యువర్ హెడ్ బిఫోర్ ఫాదర్ ఆర్ ఎనీబడి వైల్ యు ఆర్ ఇన్ యూనిఫామ్. రాజా, ఇప్పుడు నువ్వు చట్టానికి ప్రతినిధివి, సంఘానికి రక్షకుడివి. నీవి వృత్తిలో ఉన్నంతకాలం ఎవరికి తల వంచకూడదు. నేరస్తుడు ఎంత గొప్పవాడైనా సరే వాడిని తరిమి పట్టుకోవాలి. మీరు చెప్పిన ఈ మాటని నాకు మీరు ఇచ్చే జీవితం తప్పకుండా నా డ్యూటీలో ఎప్పుడు ఎవరికి దేనికి లొంగపోనని ప్రామిస్ చేస్తున్నాను. లక్ష్మి బావా, నీ నిర్ణయానికి నీ మాటలకు మనసారా జోహార్లు అర్పిస్తుంది మన లక్ష్మి. ఈరోజు ఎంతో మంచి రోజండి. మీరు జడ్జి అయిన రోజే మన అబ్బాయి ఇన్స్పెక్టర్ అవడం నాకెంతో ఆనందంగా ఉందండి. ఇది నిజంగా నువ్వు గర్వించాల్సిన క్షమం. న్యాయాన్ని కాపాడే మనిషికి భార్యగా, చట్టాన్ని కాపాడే బిడ్డకు తల్లిగా నువ్వు ఎంతో అదృష్టవంతురాలు అయ్యావు. అంతా భగవంతుడి దయ. ఇదంతా నా కర్మ అండి, నా కర్మ, నా కర్మ. ఏదో మీరు జడ్జి అవుతారు కదా, మీ తోకలాంటి నేను మెట్టు పైకి పోదామని అనుకున్నాను. దేనికైనా పెట్టి పుట్టాలి. అసలు జడ్జి కావడానికి మొహంలో కళాకాంతులు ఉంటేగా. నోర్మయ్, సుత్తుచ్చుకుని నెత్తి బద్దలు కొట్టేయడానికి నేను జడ్జీలే కావక్కర్లేదు. చిచి, అసలే సగం చచ్చి నేను ఏడుస్తుంటే రొదపెట్టి చంపేస్తావే. ఎక్కడికి వెళ్తున్నావు? మర్చిపోయారా, కొత్త కారుని డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నాను. వెళ్ళు. రవి, నేనేనా? ఏనాయనా? నేను వెళ్తానైనా? వెళ్ళమ్మా, అమ్మాయి రమ్మన్నాక వెళ్ళబోతుంది. ఇదిగో నాయన, జాగ్రత్తగా వెళ్ళలే అమ్మా, అసలే రోజులు బాగుండలేదు. ఇదిగో ఈ నేను పెద్ద జడ్జి అవుతారు, నీ పెళ్లి ఘనంగా చేద్దాం. అసలే దెబ్బ తినేస్తున్నారు, పదే పదే జ్ఞాపకం చేసి నన్ను కాల్చుకు తినే. కొంచెం స్పీడ్ తగ్గించే. ఏంటి నేను సార్, రాకెట్ లో వెళ్ళాల్సిన రోజులు నాయనమ్మ కబుర్లు చెప్పకుండా నోరు మూసుకుని కూర్చో. చూడు, లేదు మిస్, ఇప్పుడు నిన్ను చూస్తూ నన్ను నేనే మర్చిపోతున్నాను. కొత్త
కారు డాష్ చేసి చెట్టుబడి ఎడిట్ చేశావు. ఏ మిస్టర్, ఎస్ మిస్, నీకు డ్రైవింగ్ రాకపోతే గ్రౌండ్ కి వెళ్లి ప్రాక్టీస్ చేయొచ్చు కదా. నా కారే దొరికిందా నీకు? ఏమన్నారు? మా బ్రదర్ కి డ్రైవింగ్ రాదంటున్నారు. మీరే ఎల్బోర్డ్ పెట్టుకుని వచ్చారు. రేయ్, ఎల్లంటే ఏమిటో తెలుసా? లవ్వురా, ప్రేమించు అనే బోర్డు చూడగానే మన కారు వెళ్లి అలాగే లటుక్కు లటుక్కుపోయింది. ఏంటి ఏంటి మిస్టర్, కారుకు డాష్ ఇచ్చింది కాకుండా కారు కుతురుకొస్తున్నారా? మీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఏంటి పోలీస్ రిపోర్ట్ ఇస్తారా? ఇవ్వండి. పోలీసులు వచ్చి మీ కారు పొజిషన్ చూచి రాంగ్ సైడ్ నుంచి వచ్చింది మీరేనని తెలుసుకుంటారు. ఎల్బోర్డ్ వేసుకుని ఎక్కువ స్పీడ్ లో వచ్చింది మీరేనని పోలీసులు కనబడేస్తారు. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని కూడా రాసుకుంటారు. అవును, అది మాత్రం కాదు, మిమ్మల్నిద్దరు మీ జైలు లోపల తోసేస్తారు. మెత్తని ఒంటి మీద లాఠీలు పెట్టి మెత్తగా కొడతారు. మళ్ళీ ఎల్బోర్డుతో కనిపించక మా కారు చూసిందంటే ఒకటి ఇస్సు బస్సు అని ఎంతని ఏమిటి? ఈ లాయర్ కైలాసం కూతురు కారునే డాష్ కొడతాడా? వాడిని మర్డర్ కేసులో ఇరికించే జైల్లో గోయించేస్తా. సర్లే అండి, ఆ మాత్రం ప్రతిభ మీకుంటే జడ్జి. బాబు పొరపాటు అయింది. అమ్మ రేఖ, ఈ వేళ మంచిది కాదు, రేపు మంచిది. ఇక్కడ దగ్గరలో గ్యారేజీ ఉంది, అక్కడ తీసుకెళ్లి బాగు చేయండి. ఫైన్ షాట్. అమ్మాయి టైం ఎంత అయింది? అదేమిటమ్మా టైం అడిగితే మాట్లాడవు. ఓ ఐ యామ్ సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఎందుకురా బాధపడతావు? ఇప్పుడు ఏం జరిగిందని? ఇప్పుడు ఏదో జరిగిందని కాదురా, ఈ అమ్మాయి కురాలికి ఎలా పెళ్లి జరుగుతుందా అని, ముందు దాని జీవితం ఎలా ఉంటుందా అని అది ఆలోచించి ఫీల్ అవుతున్నాను. డోంట్ వరీ చౌదరి, ఎవరో ఒక మనసున్న మనిషి ఏదో రోజున తప్పకుండా వస్తాడు. అసలు మన లక్ష్మికి ఒక చక్కటి కుర్రాన్ని చూసే బాధ్యత నాదా. నువ్వు అప్పని చేస్తే నీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాందిరా. నేను ఉన్నానమ్మా, నేను వెళ్ళి మెకానిక్ ని పిలుచుకొస్తాను. ఈ గుడ్డివాడిని ఎందుకు ప్రపంచంలో పుట్టించావు? ఏ బుద్ధి ఉందా లేదా నీకు? కాళ్ళు ఉన్నాయి కదా అని కాజీ పెడదాకా తాపి మనుషుల్ని పడగొడతావా? ప్రభు నీకు కళ్ళు ఇచ్చింది ఎందుకు? ఆ కళ్ళు కళ్ళతో పెట్టుకోవడానికి ఇచ్చాడు. నిద్రపోయేటప్పుడు కళ్ళ చోటుతో పడుకో, కళ్ళు వస్తాయి బాగా చూస్తావు. నోరు మూసుక, మనుషులు పడగొట్టింది కాకుండా ఇంకా వెదవాడు అవుతున్నావా? ముందు మనుషులు లేవది పడుకునే మాట్లాడుకుందావా? మన ఇద్దరికి ఏం వస్తే కనుకున్నావా పడుకునే మాట్లాడడానికి? జీసస్ ఈ పాపిని క్షమించు. మీరా ఏంటి? కార్తో పాటు మిమ్మల్ని కూడా సర్వీసింగ్ చేయాలా? షటా, నువ్వు షెడ్ కు సంబంధించిన వాడివా? తెలుసుంటే ఇక్కడికి వచ్చేవాడమే కాదు. ఎరాని నా స్క్రూ లోపల పడిపోయింది. ఎవరా నువ్వు? నా కూతురు ఒంటి మీద చేయేస్తావా? నీ కూతురా? ఎవరా నువ్వు? ఎవరు సుత్కారు శుభ్రం గారు ఉండకూడదా? ఐఎమ్ సారీ, వాష్ బేసిన్ దేర్, శుభ్రం రండి, పోయి కడుకోండి రండి. బ్రదర్ వస్తున్నారు. ఎవరైతే అంత స్పీడ్ గా వస్తున్నాడు? ఎంత స్పీడ్ గా వచ్చినా ఏ ఆ బండికి బ్రేక్ లేదు. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి నా కారుకు డాష్ ఇస్తావా? చూడు మిస్, నీ కారుకు ఎల్బోర్డు ఉన్నంత వరకు నా కారుకు నీ కారు మీద పెరుగుతుంది లవ్ టపక్కన అతుక్కుపోతుంది. మా బ్రదర్ పెద్ద మెకానిక్, ఎన్ని డాష్లు కొట్టినా కూడా పర్వాలేదు, 10 మినిట్స్ లో మీ బాడీ సరి చేస్తుంది. మీ బాడీ కాదు, లేడీ బాడీ కాదు. పెద్ద మోసగాళ్ళ ఉన్నారు. మోసగాళ్ళు కాదు, పక్కా రౌడీ గ్యాంగ్. మంచి కారు డాష్ ఇచ్చి రిపేర్లో పెరుతో డబ్బులు ఆగుతున్నారు. మిస్, తిక్క తిక్కగా మాట్లాడావంటే ముక్కు కోసి బోల్ట్ బిగించేస్తాను. జాగ్రత్త, మా ఏవన్ గ్యారేజ్ గురించి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? ఏవన్ గ్యారేజ్? మీ ఏవన్ గ్యారేజ్ మాట ఎలా ఉన్నా నువ్వు మాత్రం కేడి నంబర్ వన్. నేను కేడి నంబర్ టూ. అసలు మీరు మెకానిక్లే కారు? మా బ్రదర్ మెకానిక్ కాదా? ఇదిగో చూడు మిస్, థ్యాంక్ యూ. ఇదిగో బ్యూటీ, మా బ్రదర్ మెకానిక్ మాత్రమే కాదు, ఛాంపియన్ డ్రైవర్ కూడా. అవును మిస్. అయినవరు మిస్, మొట్టమొదటిసారిగా రేపు చోళవరం కార్ రేసుల్లో పాల్గొని ఫస్ట్ రాబోతున్నాం.
ఎగతాళిగా ఉందా? అసలు రేసుల సంగతి నీకు తెలియదు అనుకుంటాను. ఇది అలాటప్పా రేసులు కాదు. బొంబాయి నుంచి బెస్ట్ డ్రైవర్ బాంబు ఖాన్, సిలోన్ నుంచి ఛాలెంజ్ ఛాంపియన్ చిట్ఫిట్ ఖన్నా, కల్కతా నుంచి కాలేంద్ర బోస లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. ఎవరు వచ్చినా మనకి మా బ్రదరే ఫస్ట్ వస్తున్నారు. మీ బ్రదర్ ఓడిపోతే మా బ్రదర్ గెలిస్తే మిస్. అవును మిస్, నేను గెలిస్తే ఇస్తా. నువ్వు అడిగింది ఇస్తాను, కానీ నువ్వు ఓడిపోతే నేను చెప్పిందంతా చెయ్యాలి. ఓకే. ఈ జోసెఫ్ పిలాకో అంతరే గురు గారు ఈ రేస్ లో ఫస్ట్ రాబోతున్నారు. చాలా ఫాస్ట్ కంట్రోల్ చేస్తున్నాడు. నా నోటితో నేను అడగను, మా వాడు చేసి చూపిస్తాడు. చూడండి, ముద్దు పెట్టు సిగ్గులన్నీ ముగ్గు పెట్టు, బుచ్చి బుచ్చి ముద్దులన్నీ బుక్కలోనే అచ్చుకొట్టు. వత్తని వాళ్ళని పొద్దని చాలని అబ్బా ఓ చిన్న ముద్దు అందాల కన్ని ముద్దు. ఒకసారి పెట్టు నీ పక్క చాటు ముద్దు, కిందకు తెలియని ముద్దు ఇది పిట్టలు పెట్టే ముద్దు, కిందకు తెలియని ముద్దు ఇది పిట్టలు పెట్టే ముద్దు. ఎంగా పడుచు కిందా వయసు దిందే అందుకో, పెళ్ళికే ముందుగా ప్రేమకే విందుగా రాణి ముద్దు రాణి కానీ ముందు బాణి. ముద్దులన్నీ మూట కట్టు సిగ్గురాకు చీర కట్టు, అలుచి బుచ్చి ముద్దులన్నీ కలవనే అచ్చగొట్టు. మొత్తనే ఆడదే మొత్తనే తడులే ఇవ్వు ఓచిన ముద్దు అందాల కన్నె ముద్దు. ఊపిరొచ్చి గుండెలోని ఊసులన్నీ చెప్పు వేళ, చెప్పకుండా పట్టు చెప్పరాని పట్టు కొత్త కోరికల్ని పుట్టు, కదబులు దాచని ముద్దు ఇది ప్రేమలకే సరిహద్దు, కదబులు దాచని ముద్దు ఇది ప్రేమలకే సరిహద్దు. ఎండల సిగ్గుల నీడల ఇస్తా చుక్క ముద్దు వస్తా పక్క సద్దు, ముద్దు నీడ ముద్దు పెట్టు.
అన్ని ముద్దు పెట్టు, బుచ్చి బుచ్చి ముద్దులన్నీ అవుకలోనే అచ్చబెట్టు. అవద్దని వాళ్ళని పొద్దని చాలని అవ్వా ఓ చిన్న ముద్దు అందాల కన్నె ముద్దు ముద్దు మీద ముద్దు పెట్టు. బ్రదరు, ఆ జీసస్ దయ వల్ల కార్ రేస్ లో ఈ కప్పు నువ్వు కొట్టుకొని వచ్చి మన A1 గ్యారేజ్ పరుగు బాగా పెంచావు. ఆంటోనీ, నేను కార్ రేస్ లో గెలిచిన 5,000 మనం తలపెట్టిన కార్యానికి ఖర్చు పెట్టు. బ్రదరు, నువ్వు తలుచుకున్న ఆ కార్యం జరపడం కోసం ప్రతిరోజు డే అనక నైట్ అనక ఈ షెడ్ లో కష్టపడి రూపాయి రూపాయి కూడా పెడుతున్నావు. నీ కష్టం చూస్తుంటే నాకే బాధేస్తుంది. ఐ ఫీల్ సో మచ్. ఎంత కష్టపడ్డా ఏం పర్వాలేదు, అనుకున్న పని సాధించాలి, అదే నా జీవిత లక్ష్యం. గుడ్ న్యూస్ టు యూ. ఏమిటి అంత ఆనందంగా ఉన్నావు? వాట్ ఇస్ దట్ గుడ్ న్యూస్? మన లక్ష్మికో మంచి సంబంధం చూసి. అవునరా, అబ్బాయి మంచి కుటుంబానికి చెందినవాడు, బుద్ధిమంతుడు, టాటా కంపెనీలో పెద్ద జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు? ఫాదర్ రిటైర్డ్ తహసీల్దార్, గౌరవ మర్యాదలు గల పెద్దింటి అమ్మాయి వాళ్ళ కోడలుగా రావాలని. మరి మన అమ్మాయిని గురించి వివరాలన్నీ చెప్పాల్సిందంతా చెప్పా. అమ్మాయి వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది, స్వయంగా చూశారంటే సంతోషంగా ఒప్పుకుంటారు. అయితే అంకుల్, ఇంకా ఆలస్యం దానికి రేపే పిలిచి ఏర్పాటు చేద్దాం. అమ్మాయికి పెళ్ళైతే నీ లైన్ క్లియర్ అవుద్దనా? రఘుపతి గారు, మా చౌదరి పేరు ప్రతిష్టలో మీరు వినే ఉంటారు. వీడు తన కొడుకు రాజాని, కూతురు లక్ష్మిని ఎంతో క్రమశిక్షణతో పెంచాడు. గుణంలోనూ రూపంలోనూ పిల్లలు రత్నాలాంటి వాళ్ళు. మా అమ్మాయి విజయలక్ష్మి. అమ్మాయి నిజంగా మహాలక్ష్మిలా ఉంది. అవునండి, కళకళ్ళాడే రూపంతో దీపంలా చూడముచ్చటగా ఉంది. అమ్మా లక్ష్మి, మరొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మా అమ్మాయి లక్ష్మి వీణ అపర సరస్వతీదేవి లాగా వాయిస్తుంది. ఎవరి మనసులో ఎంత అశాంతత ఉన్నా సరే ఆ వీణానాదం వింటి అంతలోనే ప్రశాంతత పొందుతారు. ఇట్ ఇస్ రియల్లీ ఏ గాడ్స్ గిఫ్ట్. వీణ అంత బాగా వాయిస్తావా? అయితే పాటలు కూడా చాలా బాగా పాడతావు అన్నమాట. పాటలు రావా? మాట్లాడే. మూర్తి, మూర్తి, ఏమిట్రా ఇది? వారికి నిజం చెప్పలేదా? ఏమిటి చౌదరి గారు, ఏమిటా నిజం? మాట్లాడలేం చౌదరి గారు, ఏమిటా నిజం? నా కూతురు రావు. ఏమిటి, మీ అమ్మాయి మగపిల్ల? ఆ విషయం మాకు చెప్పకుండా రప్పించారు. ఎంత మోసం! ఆఖరి క్షణంలో తెలిసింది కనుక సరిపోయి, లేకపోతే ఆ మగదాన్ని కట్టుకుని మా అబ్బాయి జీవితాంతం వేడవలసి వచ్చేది. అయ్యా, మీకు మీ సంబంధానికి ఓ నమస్కారం. పదండి వెళ్ళాం. నువ్వు చేసిన పని స్వార్థంతో నా మిత్రుడుకున్న ఒకే ఒక ఆవేదనని పోగొట్టాలని, ఆనందం కలిగించాలని స్వార్థంతో చేశాను. లక్ష్మికి పెళ్లి జరగాలని నీలాగే నేను ఆశపడ్డాను. మూగదని ముందుగానే చెప్తే ఎవరూ కనీసం చూడటానికి రాకపోవచ్చు. వాళ్ళు రావటం అంటూ జరిగితే మహాలక్ష్మి లాంటి నీ కూతుర్ని చూసి, మహోన్నతుడమైన నిన్ను చూసి, అపురూపమైన నీ కుటుంబం చూసి లక్ష్మికున్న లోపం లెక్క కాదని ఆనందంగా ఒప్పుకుంటారని ఆశించాను. చౌదరి, నువ్వు జడ్జివి, నేను చేసింది తప్పు ఒప్పు నువ్వే నిర్ణయించాలి. నేను చేసింది తప్పే అయితే శిక్షించరా, నన్ను శిక్షించు. నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, ఇప్పుడు జరిగింది ఏమిటి? ఇప్పుడు జరిగింది ఏమిటి? ఇన్నాళ్ళు తనకున్న లోటు పెద్ద లోటు కానట్టుగా, అసలు తాను మూగదన్న విషయం తానే మర్చిపోయేటట్టుగా అనిపించాను. ఇప్పుడు దీనివల్ల జరిగింది ఏమిటి? జరిగింది ఏమిటిరా? తనకున్న లోటు పెద్ద లోటని 10 మంది పరాయి వాళ్ళు తోడు వేలెత్తి చూపిస్తున్నారని ఆ మాయకురాలికి అర్థమైంది. మూర్తి, మూర్తి, నీ సంబంధం కాబట్టి మరొకటి, వేరొకటి, ఇంకొకటి, ఏదో ఒకటి తీసుకుంటే పెట్టి చేస్తుండే వాళ్ళంతా. కానీ
ఆ అమాయకురాలి గుంటి గుటికున్న గాయాన్ని ఎలాగరా మాంపేది ఎలాగరా. ఐ యామ్ సారీ సోదరి. లక్ష్మి, వాళ్ళని తిట్టి తరిమేశానమ్మా, ఎందుకో తెలుసా? కళాకాంతులైన పేడి వద్దకి బంగారు బొమ్మలాంటి నిన్నుంచి పెళ్లి చేయటమా? నో నో నెవర్. అసలు వాళ్ళని చూడగానే పొమ్మందాం అనుకున్నానమ్మా, కానీ తీరా ఇంటికి వచ్చాక పొమ్మనటం బాగా ఉండదని ఊరుకున్నానమ్మా. అసలు నీకు సంబంధం తెచ్చిన ఆ మూర్తి అంకులకు బుద్ధి లేదమ్మా. చూడమ్మా, నీకు సలక్షణంగా బంగారం లాంటి రాకుమారుని తెచ్చి ఎక్కడికి వెళ్ళదండి, మనతోటే ఉండిపోతుందండి. నువ్వేనా మిస్టర్ రావు? ఎస్. నా పేరు పాపారావు, నీతో పనిండి వచ్చాను. ఏమిటా పని? ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పు. ఈ షెడ్లో నువ్వు రాత్రి పగలు కష్టపడితే నెలకెంత సంపాదిస్తావు? సుమారు ఒక 1,000 రూపాయలు. ఎందుకని? ఆఫ్టర్ ఆల్ 1,000 రూపాయలు. ఒక్కరోజు కష్టపడితే నీకు 10,000 రూపాయలు ఇస్తావంటే ఓ పని చేస్తావా? ఆఫ్కోర్స్, అంత డబ్బిస్తానంటే చేయవలసిన పని నేరమేమో అనుకుంటావు సహజం. కానీ నువ్వు చేయవలసిందల్లా నీకు అలవాటు హాబీ అయిన కారు డ్రైవింగ్ మాత్రమే. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. చూడమిస్తా రాము, లోకంలో ఏ మనిషి ఏ పని చేసినా డబ్బు కోసం, ఎవరు చేసే పని వారికి మంచిగాను న్యాయంగాను అనిపిస్తుంది. మా పనికి కావాల్సింది కారు జోరుగా నడిపే ఒక మనిషి. అతను చేయవలసిందల్లా ఒక చోటు నుంచి మరొక చోటుకి కారు స్పీడ్ గా డ్రైవ్ చేసి తీసుకెళ్ళటమే. అందుకు నువ్వే తగిన మనిషి అనుకున్నావు. ఒక ట్రిప్లో 10,000, 5 ట్రిప్లకు 50,000, 10 ట్రిప్లకు 1,00,000. ఎంత కష్టపడ్డాను అంత డబ్బు సంపాదించలేదు. జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలనుకున్నా, నీ లక్ష్యం ఏదైనా నెరవేరాలనుకున్నా నీకు డబ్బు కావాలి. చెప్పురాము, ఏమంటావు? ఒప్పుకొని 1,00,000 సంపాదించుకుంటావా, కాదని ఈ కారు షెడ్లోనే మరమ్మత్తులు చేసుకుంటూ బతుకుతావా? లేదు, నా కళ నిజం కావడం కోసం, నా లక్ష్యం సాధించడం కోసం మీరు చెప్పిన పని చేస్తాను. చెప్పండి. చూడు రాము, ప్రపంచమే పెద్ద బొమ్మల దుకాణం, అందులో బతకడమే బొమ్మలాట. చిన్నపిల్లలు బొమ్మల పెళ్లిళ్ళు చేస్తారు, మనం పెద్దవాళ్ళం. తెలివిగా బొమ్మలను ఉపయోగించుకొని మన పెళ్లిళ్ళు చేసుకోవాలి, పబ్బం కట్టుకోవాలి. అది చిలక బొమ్మ, దాని 2 కళ్ళు 2 వజ్రాలు. ఇది కోతి బొమ్మ, దీని తోక తీగితే వజ్రాలు బయటపడతాయి. నీ ముందున్నది కుక్క బొమ్మ, దాని 2 కళ్ళు కూడా 2 వజ్రాలు. ఆపో నీ బొమ్మల కథ, అసలు విషయానికి రా. నేనే విధి చేతిలో కీలు బొమ్మని, అనుకున్న గమ్యం చేరటానికి, ఆశించిన లక్ష్యం నెరవేరటానికి నువ్వు చెప్పిన దోవలు అడుగు పెడుతున్నావు. మనసు చంపుకొని నువ్వు చెప్పిన పని చేస్తాను. చెప్పు, నేను చేయవలసిన పని ఏమిటి? చూడు రాము, వీడు నా ప్రియమైన తమ్ముడు రాజారా. నా 2 కళ్ళ లాంటి తమ్ముళ్ళలో 1 కన్ను పోయింది, మిగిలిన 1 కన్ను వీడు. ఊరు బయట 8వ నెంబర్ మైలురాయి దగ్గర కొన్ని బొమ్మల్ని పెట్టిలో పెట్టి తీసుకొచ్చి వీడి నీకు అప్పగిస్తాడు. వీడియో తీసుకొస్తే పోలీసులు అనుమానిస్తారు, కనుక నువ్వు వాటిని జాగ్రత్తగా మన గోడౌన్కి చేర్చాలి. ఇన్స్పెక్టర్ రాజా స్పీకింగ్. ఈ రోజు మధ్యాహ్నం ఉత్తరాన సిటీలోకి ఓ కారులో స్మగ్లింగ్ సరుకు రాబోతోంది. ఆ కారు నాపితే ఆ సరుకు నీకు దొరుకుతుంది. ఎవరు, పేరేమిటి? నా పేరు నీకెందుకు కావాలంటే కామ్రేడ్ అని పిలుసుకో. హలో రాము, కరెక్ట్ గా టైంకి వచ్చావు. అనుకున్న పని అనుకున్న టైంలో చేయటం ఈ రాము కలవాటు. గోట్, వెంటనే ఈ బాక్స్ ని మన గోడవనికి చేర్చాలి. లోపల పెట్టించు. లోపల పెట్టి
వెరీ గుడ్. నీ సాహసానికి, నీ చాకచక్యానికి, నీ స్పీడ్ కి మా బాస్ తరఫున కంగ్రాచులేషన్. నీ కంగ్రాచులేషన్స్ కో, నీ బాస్ అభినందనలకో నేను ఈ పని చేయటం లేదు. కేవలం డబ్బు కోసమే చేశాను. ఏది డబ్బు రాని? ఇదిగో నీకు ఇస్తానన్న 10,000. కానీ ప్రస్తుతం మా పని జరిగిపోయింది, నీ అవసరం తీరిపోయింది. ఇప్పుడు నీకు ఈ డబ్బు ఇవ్వకపోతే నువ్వెవరితోనూ చెప్పుకోలేవు, కాబట్టి నీకు ఈ డబ్బు ఇవ్వటం లేదు. కష్టపడి పని చేసుకొచ్చావు కాబట్టి ఈ రూపాయి కాసి తీసుకెళ్లి కాఫీ తావు. ఈ రూపాయితో ఒక్క కాఫీ తాగటమే కాదు, ఇంకా చాలా చాలా పనులు చెయ్యొచ్చు. మహా మహా మజాగా యమగా చేసి చూపించరా? చూపించు. శాబాష్ రాము, శాబాష్. బంగారు గుడ్డు పెట్టే బాతున ఒక్కసారిగా కోసేసే మనిషిని కాదు. ఆంటోనీ, ఆంటోనీ. Yes, brother. నేను చెప్పిన పని చేయడానికి డబ్బు ఖర్చు పెట్టు, త్వరగా పూర్తి కావాలి, వెళ్ళు. ఏం బ్రదర్, ఎంత డబ్బు ఒక్కసారికి ఎక్కడి నుంచి వచ్చింది? నేను అనుకున్న పని జరగడానికి ఎంత డబ్బు అయినా సరే ఎలాగైనా సరే సంపాదిస్తారు, వెళ్ళు. పాపారావు, మనకొక శుభవార్త. ఏంటది? మన బద్ధశత్రువైన చౌదరి గారికి ఒక మూగ కూతురుంది, దాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇది మూగదని తెలిసి చీకొట్టి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కుమిలి కుమిలి ఆడవడమే కార్యక్రమంగా పెట్టుకున్నాడు ఆ చౌదరి. ఏమిటి, చౌదరికి మూగ కూతురు ఉందా? అవును. నీ పగ కొంత చల్లారడానికి ఆ చౌదరి గారిని నీ ఇష్టం వచ్చినట్టు ఆడించడానికి ఈ మాస్టర్ మైండ్ తో ప్లాన్ చెప్తాను. కాకపోతే మామూలుగా ప్లేటర్కి ఇచ్చే ఫీజు కన్నా కొంచెం. దాందేముందయ్యా, నువ్వు అంత గొప్ప ప్లాన్ చెప్పలే కానీ 100,000 రూపాయలు ఇస్తాను. ఏమిటిప్పుడే ఇప్పుడేం చేసుకుంటానా డబ్బు? నీ దగ్గరే ఉంచు, వజ్రాల రూపంలో నేను తీసుకుంటాగా. అలాగే, ఇంతకీ ఏమిటా ప్లాన్? అమ్మా లక్ష్మి, ఆ బంతి తప్పుంది అమ్మా. అమ్మా లక్ష్మి, ఏమిటి బాబు, ఏం జరిగింది? మీ అమ్మాయిని రౌడీలు అల్లరి పెడుతుంటే నేను వచ్చి రక్షించానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు మా కుటుంబానికి చేసిన మేలు నేను అన్నిటికీ మర్చిపోలేను. నువ్వెవరో, నీ పేరు? నా పేరు గోపాలండి. మా నాన్నగారు కలకత్తాలో బిజినెస్ చేస్తున్నారు, నేను ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నాను. బాబు, ఆ భగవంతుడు 10 కాలాల పాటు నేను చల్లగా చూడాలి. మా అమ్మాయి రక్షించి మాకు కావాల్సిన వాడి వెయ్యాం. మిస్టర్ గోపాల్, మీరు మాతో పాటు మా ఇంటికి రావాలి. మిస్టర్ గోపాల్, మాకెంతో సహాయం చేసి నువ్వు మా ఆతిథ్యం అందుకోవాలి. లక్ష్మి, ఈ పూలకి నీకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఏమిటో తెలుసా? ఈ పూలలాగే నువ్వు స్వచ్ఛంగా సున్నితంగా
మౌనంగా పలకరిస్తావు. లక్ష్మి, ఈ లోకంలో గొప్పవి అందమైనవి అన్నీ మొగవే. ఇంద్రధనుసు మొగది, వెన్నెల మొగది, దీవించే దైవం మొగది. అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అవును లక్ష్మి, రేపే మా వాళ్ళతో మాట్లాడి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవునండి, ఈ విషయం మా వాళ్ళకి చెప్పాను, లక్ష్మి గురించి పూర్తిగా తెలియజేశాను. మా వాళ్ళకేం అభ్యంతరం లేదు, రెండు మూడు రోజుల్లో వాళ్ళని తీసుకుంటాను. వెరీ గుడ్ అమ్మా లక్ష్మి. ఆనాడు నిన్ను రక్షించడమే కాదమ్మా, ఈనాడు నీ బ్రతుకే ప్రాణం పోసే మనిషి నీకు భర్తగా లభించాడు. తనకి మన చెట్టు తల్లిని పెళ్లి కూతురు చూడబోతున్నావు. శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం, శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం, మా లక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం. చిగురులేసే సిగ్గు చీనామరాలు, తడిసే పురిసే కళ్ళు నీ తలంబ్రాలు. శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం, మా లక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం. పూతలు అందాలకెందుకు గంధాల పూతలు, కళ్ళకే వెలుతురు మా పెళ్ళి కూతురు, ఈ పెళ్ళి కూతురు. శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం, మా లక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం. సిరి సంపదలు ఏనాడు పెన్నిటిని, అడిగేదొక ప్రేమనే పెన్నిధిని. చెప్పలేని మూగ బాధ చెప్పకనే తెలుసుకో, మాటలకే అందని మనసు చూపులతో తెలుసుకో, రెప్పవలే కాచుకో. శ్రీలక్ష్మి పెళ్ళికి తిరునవ్వు కట్నం, మా లక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం. చిగురులేసే సిగ్గు చీనాంబరాలు, తడిసే కుడిసే కళ్ళు నీ తలంబ్రాలు. శ్రీలక్ష్మి పెళ్ళికి తిరునవ్వు కట్నం, మా లక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం. నీకోసం ఏదో చూస్తున్నా. అర్జెంటుగా నన్ను ఎందుకు రమ్మని కబురు చేశావు? రాము, పులిబొమ్మ లాంటి నా తమ్ముడిని పోలీసులు పిల్లిని చేసి బోన్లో పెట్టారు. వాడు నా ప్రాణం, నాకున్న ఒకే ఒక కన్ను. అక్కర్లేని హరికథలు మాని క్లుప్తంగా నేను చేయవలసిందేమిటో చెప్పు.
దానికి ఎంత ఇస్తావో చెప్పు. నువ్వు చేసే పనికి 10,000 ఇస్తాను. ఇక చేయవలసిన పని ఏమిటో చెప్తాను, జాగ్రత్తగా. రేపు ఉదయం లాకప్లో ఉన్న నా తమ్ముణ్ణి పోలీసులు వ్యాన్ లో కోర్టుకు తీసుకువెళ్తా. ఇన్స్పెక్టర్ రాజా స్పీకింగ్. నేను కామ్రేడ్ ని మాట్లాడుతున్నాను. నువ్వా? రేపు పాపారావు తమ్ముడు రాజారావుని కోర్టుకు తీసుకువెళ్తుండగా తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. రాము, మా వాడిని రక్షించినందుకు ఇదిగో నువ్వు నీ కారులో వెళ్ళొచ్చు. మిస్టర్ రాజారావు, చట్టానికి చేతులు చాలా పెద్దవి, వాటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఈ కారు నాది కాదు, ఇది నా కారు. ఇదిగో సీ బుక్ అది కావాలంటే తనిఖీ చేసుకోండి. మిస్టర్ రాము, నేరస్తులకు సాయం చేయడం కూడా ఒక నేరమే. నీలాంటి మనిషి ఏదో ఒక రోజున పట్టుబడి తీరతాడు. నీ కోరిక తీరాలనే ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటున్నాను. బాయ్. ఆంటోనీ. ఏంటి బ్రదర్? ఇదిగో పని త్వరగా జరిపించు, వెళ్ళు. అలాగే. మిస్టర్ రామ్, నువ్వు ఒక నగల కొట్లో దొంగతనం చేసి నాకు కావాల్సిన నెక్లెస్ తెచ్చిపెట్టాలి. ఆ పని చేయడానికి కిరాయి ఈ డబ్బు. ఆ పని నువ్వు చేయలేవా? లేక ఆ పని చేయడానికి డబ్బు చాలదా? అది కాకపోతే నేను చెప్పడం వల్ల చేయంటున్నావా? మాట్లాడేది ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? నాకంతా తెలుసులే. తెలిసింది డబ్బు కోసం నేరాలు చేయటం నీకు అలవాటని, సొమ్ము కోసం తప్పుడు దారులు తిరగటం నీకు పొరపాటని ఇప్పుడు తెలుసుకున్నాను. అందుకే ఈ డబ్బు ఇచ్చి ఆ తప్పుడు పని చేయమని అడుగుతున్నాను. నీకేం కొత్త కాదురా? చెయ్యి. ఎందుకంత కోపం? ఎందుకంత ఆవేశం? ఇది నాకు తెలిసిందేనా? నిజం తెలుసుకోకుండానే నిందిస్తున్నావు అని అంటున్నాను. అంటే డబ్బు కోసం తప్పుడు దాన్ని తిరగలేదంటావా? ఆడంబరాల కోసం, సరదాల కోసం, జల్సాల కోసం డబ్బు సంపాదించాలి నువ్వు? ఆపు రేఖ, ఆపు. ఆ విషయంలో నేను నిజం తెలుసుకోలేకపోతున్నావు అని అంటున్నాను. డబ్బు కోసం నా మనసుని కట్టేసుకుని ఒకవేళ తప్పుదారులు అడుగుపెడితే అడుగుపెట్టి ఉండొచ్చు, కానీ ఆ సంపాదించే డబ్బుతో సుమారాలను విచ్చలవిడిగా ఖర్చు పెట్టి వినోదించాలనో ఆనందించాలనో మాత్రం కాదు. ఎన్నాళ్ళుగా నా గుండెల్లో గుడి కట్టుకుపోయిన ఒక ఆశయాన్ని నిలబెట్టడం కోసమే డబ్బు సంపాదిస్తున్నాను. అసలు నన్ను అపార్థం చేసుకున్న నువ్వు మాటతో చెప్తే నమ్మం. ఆ డబ్బుతో నేనేం చేస్తున్నాను? రా చూపిస్తాను. చూడు రేఖ, ఇదే నా దైవం కొలువుండబోయే ఆలయం. ఈ ఆలయం పూర్తయ్యేసరికి నా దైవం వస్తుంది, తప్పకుండా వస్తుంది. అవును రేఖ, చిన్నతనంలో నేను చేసిన నేరాన్ని తన మీద వేసుకుని కన్న కొడుకు కోసం కటకటాల వెనక్కు వెళ్లిన ఆమె నా దైవం, నా తల్లి నాకు దైవం. అవును రేఖ, ఊహ వచ్చేసరికి నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి మా అమ్మ. నన్ను పోషించటానికి, నా బ్రతుకు బంగారు బాట వేయటానికి ఎంతో కష్టపడి సంపాదించేది. కుట్టు మిషన్లు కుట్టి, ట్యూషన్లు చెప్పి, ఆ తర్వాత ఒక లైబ్రరీలో లైబ్రేరియన్గా పనిచేస్తూ ఉండేది. ఒకనాడు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఆమె లైబ్రరీ నుంచి తిరిగి రాలేదు. ఏ ఎవరు?
నీ ప్రశ్నలన్నింటికి ఒక్కటే నా జవాబు. నువ్వు వాడదానివి, నేను మగాణ్ణి. ఇది ఎవ్వరూ లేని ఏకాంత సమయం. ఇప్పుడు అర్థమైందా నా ఉద్దేశం? కన్నబిడ్డనైనా నన్ను రక్షించుకోవాలని ఆ హత్యా నేరం తన మీద వేసుకుంది మా అమ్మ. కోర్టు ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ విధంగా నా బాగు కోసం, నా భవిష్యత్తు కోసం తన బ్రతుకు మీద హంతకురాలని ముద్ర వేయించుకుని, తమ చేతులకు సంఖ్యలు వేయించుకుని మా అమ్మ జైలుకు వెళ్ళిపోయింది. రేఖ జైలుకు వెళ్ళిపోయింది. నా కోసం నాలుగు గోడల మధ్య ఎంతో హీనంగా బ్రతికిన ఆమెను నేను సుఖపెట్టాలనుకున్నాను. ఆమె జైలు నుంచి తిరిగి వచ్చేసరికి శేష జీవితం అంతా ఆనందంగా గడపటానికి ఆమె కోసమే ఇల్లు కడుతున్నాను రేఖ. కేవలం మెకానిక్ గా అయితే అంత డబ్బు సంపాదించలేనని నాకు తెలుసు. అందుకనే తప్పు ఒప్పు ఆ పనులు చేస్తున్నాను. చెప్పు రేఖ, ఇప్పుడు చెప్పు. నా ఆశయం అర్థం లేనిదంటావా? నా ఆశ అపితమైందంటావా? చెప్పు రేఖ, ఇప్పుడు చెప్పు. రాము, నీ మనసు ఇప్పుడు అర్థమైంది. కన్న కొడుకు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మాతృమూర్తి కడుపును పుట్టడం నీ అదృష్టం. కానీ రాము, నువ్వు చేసే పనులకి నువ్వు ఏదైనా చిక్కులో పడితే నీ అమ్మగారు భరించగలరంటావా? నీ డబ్బును ఇలా సంపాదిస్తున్నావని తెలిస్తే నీ అమ్మగారు సహించగలరంటావా? రేఖ, రాము, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి ప్రమాద పనులు చేయకు. చూడు, జీవితంలో అన్నింటినీ నీతో పంచుకోవాలనుకున్న నేను నీ ఆశయం పూర్తి కావడంలో కూడా పాలు పంచుకుంటాను. నీ ఆలయం పూర్తి అవడానికి నేను సహకరిస్తాను రాము. నన్ను అర్థం చేసుకున్న నీలాంటి మనిషి నా బ్రతుకులోకి రావటం నిజంగా నా అదృష్టం. ఇక ఆ మార్గంలో నడవనని నీకు మాట ఇస్తున్నాను. ఎందుకో తెలుసా? నీకోసం, నా మీద నీకు గల ప్రేమను నిలుపుకోవటం కోసం. ఒకటో నంబరు చిన్నదంత, ఎద్దుగా బొద్దుగా ఉన్నదంత, ఎప్పుడా ఎప్పుడా ఉన్నదంత, అల్లుడై అనుభవమన్నదంత, ఆలిగా చేసినే ఎలుగుంట. ఒకటో నంబరు చిన్నదంత, ముద్దుగా బొద్దుగా ఉన్నదంత, ¡Gracias!
మాలిన పొద్దులు రేపిన ముగ్గుల ముద్దరలేసి కొమ్మంట పొగ పట్టే పొగ మంచు సగ పెట్టే సొగ సంచు జత కలిసి పొమ్మాదంట గడ సరిబాటం ముదిరింది విటసరి లగ్గం కుదిరింది భగించా ఏడు తరించాలంటు భగేసు కొమ్మంట ఒకతో నెంబర్ పిల్లదంట మోసలో పోసలో తగ్గదంట అప్పుడా ఇప్పుడా అన్నడంట ఉన్నదంట మరచిన పొద్దులు తెరిపిన హద్దుల ముగ్గులు దాటే జట్టంట పరువాల తెరదించు సిరిపైట సబరించు శృతి కలిసి పోయిందంట ఉడికిన మనసే ఉడికింది వెతికిన సొగసే దొరికింది ఫలించే తోట ఫలానా చోట చాటుంది బ్రహ్మంట ఒకటో నెంబర్ చిన్నదంట ఎదుగా ఒదుగా ఉన్నదంట ఎప్పుడో ఎప్పుడో అన్నదంట అందుదై అనుకో మన్నదంట వాడిగా చేసి ఏలుకుంట తప్పించుకు పారిపోయి నా తమ్ముణ్ణి ఆ సోదరి కొడుకు ఇన్స్పెక్టర్ రాజా గారు అరెస్ట్ చేస్తారు. ఆ రాజకీయాల్ ఇన్స్పెక్టర్ రాజా గారు అరెస్ట్ చేస్తారు, జస్టిస్ చౌదరి గారు జైలు శిక్ష వేస్తారు. నువ్వు అరుపులు ఆవేశం మానేసి ఇందాక నేను చెప్పిన ప్లాన్ ని ప్రశాంతంగా అమలు పరచు. అలాగే చౌదరి వస్తున్నాను రా, నీ ఇంటికి బయలుదేరి వస్తున్నాను రా. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? మా అమ్మ ముగ్గురు బిడ్డలకు కలిసి పెద్దవాడు ఇప్పుడు మీ ముందన్న నేనే. రెండోవాడు రెండేళ్ల క్రితం మీరు లాయర్ గా ఉన్నప్పుడు మీ సెలవులను ఉడికంద వెక్కాడు. మూడోవాడు నా ముద్దల తమ్ముణ్ణి, మీ అబ్బాయి ఇన్స్పెక్టర్ రాజా ఒక కూని కేసులో అరెస్ట్ చేశాడు. రేపో మాపో ఆ కేసు విచారణకు కోర్టుకు రాబోతోంది. ఆ అశుభ సందర్భంలోనే మీతో మాట్లాడదాం వచ్చాను. మిస్టర్ బాబారావు నువ్వెందుకు వచ్చావో సూటిగా చెప్పు. కమాన్ టెల్ మీ. నాకు మిగిలిన ఒక తమ్ముడు చేసిన నేరమైన మీరు నిర్దోషి అనే తీర్పు చెప్పి వాణ్ణి గడ. నా సంగతి తెలుసుకోకుండానే నా ఇంటికి వచ్చావు. జస్టిస్ అనే పదానికి విలువ తెలియకుండానే ఇంతవరకు మాట్లాడావు. ఈసారికి మన్నిస్తున్నాను. నౌ మిస్టర్ చౌదరి తొందరపడకండి, నేను అడిగింది మీ చేతిలో ఉన్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాట అంటే న్యాయం అనేది ఎవరి చేతిలో కీలు బొమ్మ కాదు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి. న్యాయం అనేది ఏ ఒక్కడి స్వార్జితము కాదు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి. న్యాయం అనేది మార్కెట్లో అమ్మజూపే సరుకు కాదు, ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయం అనేది నీ అమ్మకాల బిడ్డ కాదు, నువ్వు చెప్పినట్టు వినడానికి. చూడు మిస్టర్ చౌదరి, త్వరలోనే ఒక మనిషి వచ్చి నేను అడగటం జరుగుతుంది. ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది, నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చి తీరుతాం. మైండ్ ఇట్ మిస్టర్ పాపారావు. నొసట రాత రాసే ఆ భగవంతుడు ఏ భక్తుని ప్రార్థనలకు లొంగిపోయి తాను రాసిన రాత మార్చుకుంటే మార్చుకోవచ్చు, కానీ ఈ జస్టిస్ చౌదరి తాను న్యాయం అనుకున్న తీర్పును ఎవరి కోసం కానీ మార్చి రాయడు. ఆ భగవంతుడు దిగి వచ్చినా సరే. అండర్స్టాండ్? నౌ రైట్.
Martha, my pretty little daughter in law. నీకంటే ఒక అంతస్తు ఎక్కువ కట్టలేనంటావటే కడతాం లేదు సార్. లాభం లేదంపు నీ వల్ల కాదు, డెఫినెట్గా ఇది పడిపోతుంది. సాడా ఆరుతో షట్ అప్ మై లిటిల్ బాయ్. చిన్నపిల్లంతా పని ఏమంటావా? మీ రోడ్ పోతే అది రోజంతా మిమ్మల్ని ఏడిపించుకుంటుంది. నో నెవర్ లుక్. Victory is mine, victory is mine. Oh, Lakshmi, Gopal, ఇలా హఠాత్తుగా వచ్చారేమిటి? అమ్మాయి మమ్మల్ని చూస్తే నల్లని తీసినా కబ్రేగా లేకుండా తీసుకొచ్చా? నాకు ముందు తెలుసు అప్పయ్యా, లక్ష్మి మనం చూసుకుని ఎక్కువ రోజు ఉండేదని ఫోన్ చేస్తుంటే కాదు చూసి నేనే వచ్చేవాడి బాబా. ఏమి హౌ అనుకోకుండా మా బంగారు తల్లి ఇలా రావటం ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. బాబు గోపాల్ ఏంటే ఎందుకు నా చుట్టూ తెలుస్తుంది? ఏం జరిగింది? ఒకటే చెప్పండి. ఏం జరిగినా అది మీ నిర్ణయాన్ని బట్టే జరుగుతుంది. ఏంటి ఈ విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నది? చూడండి, పాపారావు గారి తమ్ముడు హత్య కేసు అరెస్ట్ చేయబడి కోర్టుకు రాబోతున్నాడు. అతను నిర్దోషం, మీరు తీర్పు చెప్పాలి. లేదంటే? లేదంటే లక్ష్మితో నేను కాపురం చేయను. పాపారావు తమ్ముడు రాజారావు నిర్దోషం తీర్పు చెప్పకపోతే నేను లక్ష్మిని శాశ్వతంగా వదిలేస్తాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న దాన్ని పాదాల పారాన్ని ఆరకముందు పుట్టింటి తీసుకొచ్చి వదిలేస్తానంటావా? అన్నం పొన్ను వెరుగుని అమాయకు నాకు తెలుసు. ఎవరు చెప్పిన దాని వల్ల ఏదో కారణం వల్ల మీరు అలా మాట్లాడటం చాలా పొరపాటు. ప్లీజ్ చూసే లైక్ మీ అభ్యర్థంలో మీ ప్రార్థనలో వినిపించుకునేది లేదు. చౌదరి గారిని మాత్రమే నేను వినాలనుకుంటున్నాను. జస్టిస్ చౌదరి ప్రాణప్రదమైన కూతురు, పెళ్లి కాదేమో అని మసన పడ్డ కూతురు, ఈనాడు సలక్షణంగా కట్టుకున్న వారితో కాపురం చెయ్యాలి అంటే నేను చెప్పినట్టు తీర్పు చెప్పాలి. లేదంటే నీ ప్రాణం లాంటి కూతురు కాపురం నాశనం కాగా ఈ కంపులోనే ఉండిపోతుంది. కైలాసం, తన కన్న కూతురు కాపురం గంగపాలు కాకుండా ఉండాలంటే చచ్చినట్టుగా చౌదరి మనం అడిగినట్టే తీర్పు చెప్పాలి, నా తమ్ముడిని విడుదల చెయ్యాలి. ఇప్పుడు ఆ చౌదరి బోనులో పడ్డ సింహలా గింజుకుంటుంది. ఈ గోపిని పట్టి మోగదానికి చూపెట్టి ప్రేమ నాటకం ఆడించి పెళ్లి కూడా జరిపించి మన అవసరాలకు తగినట్టు ఆ చౌదరి నడుచుకునేలా ప్లాన్ ఇచ్చింది ఈ మాస్టర్ మైండ్ కైలాస. శాబాష్ కైలాసం, శాబాష్. చీర్స్ ఫర్ ది బెస్ట్ హెల్త్ ఆఫ్ గోపి. ముద్దాయి రాజారావు బుద్ధిపూర్వకంగానే చింతల సుబ్బారావును హత్య చేసినట్టుగా నిర్ధారణమైంది. సమాజానికి ప్రమాదమైన ఈ ముద్దాయికి కోర్టు వారు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఉదయం నుంచి లక్ష్మి లతతో కోర్టుకి ఎన్నిసార్లు ఫోన్ చేయించిందో తెలుసా? తన మీద ప్రేమతో తన కోసం అని అన్యాయమైన తీర్పు చెప్తారో అని మదన పడిపోయిందండి.
అలా పర్వాలేదు, కానీ మీరు మాత్రం న్యాయం తప్పకూడదనే దాని తపన. మీ తీర్పు విన్న తర్వాత తన మనసు కుదుటపడిందండి. ఆయన ఆయన నా రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డ. నా ఆదర్శాల మీద ఆశయాల మీద చూపించే గౌరవం ఏమిటో నాకు తెలుసు. ప్రాణం కంటే న్యాయం గొప్పదని ఈ జస్టిస్ చౌదరి ఇంట్లో ప్రతి వారు నమ్ముతారని కూడా నాకు తెలుసు. మీ అందరి నమ్మకమే నాకు శ్రీరామరక్ష. నా వృత్తికి నన్ను కట్టుబడేలా చేస్తోంది. కన్న తల్లిగా దాని కాపురం తలుచుకుంటూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుందండి. జానకి, దిగులు పడకు. గోపాల్ వచ్చి ఆ దుర్మార్గుల తరఫున మాట్లాడుతున్నాడు, కానీ ఏదో ఒక కారణం వల్ల వాళ్ళ చేతుల్లో చిక్కుకుని ఉంటాడు. అందుకే అతను అలా చేస్తున్నాడు. ఏదో ఒక రోజున వాళ్ళ చేతుల నుంచి తప్పించుకుని బయటపడేటట్టు చేస్తాను. కైలాసు, ఈరోజు సాయంకాలం గురు చివర పార్కు దగ్గర ఒక పార్టీని కలిసి 500,000 అందజేయాలి. వాళ్ళు దానికి సరిపడ విలువ గల 5 వజ్రాలు ఇస్తారు, తీసుకురావాలి. నేను వెళితే ప్రమాదం. పోనీ పరాయి వాళ్ళు ఏమైనా పంపిద్దామంటే వాళ్ళ సొమ్ముతో పరారవుతారేమోనని అదొక అనుమానం. ఏం చేయాలంటారు? దీనికి ఓ మాస్టర్ ప్లాన్ ఇస్తాను. మరి ఫీజు కింద అందులో కొన్ని వజ్రాలు నాకు ఇవ్వాలి. దానికి అభ్యంతరం ఉందయ్యా. ముందా ప్లాన్ ఏంటో చెప్పు. చూడు పాపారావు, దొంగని పట్టుకోవలసిన కుక్కే దొంగకి దారి చూపిస్తుంది అని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. అలాగే చట్టాన్ని రక్షించవలసిన లాయరు చట్ట విరుద్ధమైన స్మగ్లింగ్ కార్యక్రమాల్లో ఉన్నాడు అంటే ఎవరు నమ్మరు కదా. అంటే ఆ పనికి నువ్వెళ్ళిస్తావా? ఫ్యాక్ట్ అదే. ఒక లాయర్ ఇలాంటి పని చేస్తున్నాడు అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. పైగా నేను నా కూడా మా తాతారావు తీసుకెళ్తాను. ఏదో కేసు విషయంలో పార్టీని కలుసుకోవడానికి వెళుతున్నట్టుగా ఉంటుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ ఐడియా. ఇదిగో క్యాష్. అన్ని ఉన్నట్టేనా? ఉన్నాయి. తాతారావు పంపించి వస్తాను. తాతారావు, ఇవి గుడ్లు పెట్టే కోడి పిల్లలు కాదయ్యా, కోట్లు కురిపించే కోడి పిల్లలు. ఈ కోడలు దొరికిపోయినట్టు నా కట్టె పిల్లలు గతి. అమ్మో అమ్మా, మాలమ్మి అటు వెళ్ళండి. అమ్మా రేఖ, నా అదృష్టం కొద్ది నువ్వు ఇక్కడ ఉన్నావు. నాకు అదే 10,000. వివరంగా చెప్తాను తర్వాత. ఓ విషయం జాగ్రత్తగా విను. ఎవరు వచ్చి అడిగినా సరే నేను ఒక గంట సేపటి నుంచి ఇక్కడే నీ దగ్గరే ఉన్నానని చెప్పాలి. అర్థమైందా? అర్థమైంది. అసలు ఎందుకని? అదంతా ఒక కేసుకు సంబంధించిన గొడవ, తర్వాత చెప్తాను. అవును, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావుట? నానా, మీతో చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? నేను రాము అని అతను ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు కాబోయే అల్లుడు గారితో ఇక్కడికి వచ్చాను. నా ఇష్ట ఇష్టాలతో నిమిత్తం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రేమించేస్తావా? అర్థమైన వాడిని అల్లుడు చేసుకోవడం నాకు ఇష్టం ఉండవు. సరే, ఆ విషయం తర్వాత మాట్లాడదాం. చూడండి, మీరు ఎవరో ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? నేనెవరో నీకు తెలియదా? ఓహో, కొత్తగా వచ్చినట్టున్నావు. నా పేరు కైలాసం, ఫేమస్ లాయర్. మా అమ్మాయి రేఖ. ఓ అలాగా. చూడమ్మా, మీ నాన్నగారు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? అదేం ప్రశ్న? నేను మా అమ్మాయి ఒక గంట సేపటి నుంచి ఇక్కడే నిలబడి మాట్లాడుతున్నాడు. ఇతను ఏమవడం ఏమిటండి? మా కాబోయే అల్లుడు. ఏమిటి అల్లుడా? నాకు తెలియకుండా అలా నిల్చుండిపోయారేమిటి? తినండి ఐస్ క్రీము. మా అమ్మాయికి ఐస్ క్రీమ్ అంటే ప్రాణం, కనుక మా అల్లుడికి కూడా ప్రాణమే. 10 ఏళ్ల బట్టి మా అనుకున్నాను నేను ఐస్ క్రీమ్ తిన్నాను. త్రోట్ ట్రబుల్. అవును మామగారు, మీరు ఎలాగో ఐస్ క్రీమ్ తిన్నారు నాకు తెలుసు. ఇన్స్పెక్టర్ గారు వస్తారని తెలియక వారికి తేలేదు. సారీ ఇన్స్పెక్టర్ గారు. మిస్టర్ రాము, మీ మామగారు ఇక్కడ ఎంతసేపటి నుంచి ఉంటున్నారు? గంట సేపటి నుంచి ఉంటున్నాను. నేను నాకు జవాబు చెప్పాను. ఎందుకు పదే పదే మీరు ప్రశ్న వేస్తున్నారు, నాకు అర్థం కావడం. అవును ఇన్స్పెక్టర్ గారు, మా మామకి కూతురన్నా అల్లుడన్నా చాలా ఇష్టం. ఎవరు దొరకలేదు సార్. అలాగా వాళ్ళు పారిపోతూ పారిపోతూ ఏదో విసిరిస్తున్నట్టు కనపడింది. ఈ చుట్టుపక్కల వెతకాలి, కనిపిస్తున్నావు. ఎస్ సార్. అమ్మాయి వచ్చి చాలా సేపు అయింది, ఇంటికి వెళ్దాం పద. అదేమిటి, ఏదో కాలక్షేపం చేద్దామని చెప్పి అప్పుడే ఇంటికి వెళ్దాం అంటారేంటి మామగారు? మామగారు అలా పిలిచా ఉంటా చూడు. ఇదిగో, అయితే నువ్వు మామ కదా, ఉండు. పోలీసులు అల్లుడు గారు. ఇదిగో మీరు ఐస్ క్రీమ్ తింటూ ఉండండి, మీ అమ్మాయి నేను కాలక్షేపం చేసి వస్తాం. కమాన్.
అబ్బం ముసురేసింది, అయ్యో చలివేసింది, అబ్బం ముసురేసింది, అయ్యో చలివేసింది. గుండెల్లో ఎండేసే శీతాకాలంలో ఈ సాయం కావాలి సాయంకాలంలో. అబ్బం ముసురేసింది, అయ్యో చలివేసింది, అబ్బం ముసురేసింది, అయ్యో చలివేసింది. గుల్లాడి తన వేసుకునే ఆ కలంక చలి కాబోలు. ఏమిటో మరి ఎందుకో చలి, ప్రేమలో రుచి పెంచుతున్నది. కౌగిరి తల బురి వేసుకున్నా, భోగి పగలలోన దిగులు రేపి సంబరమైన సందళ్ళేవో ఆడించేస్తుంది. అబ్బా ముసురేసింది, అయ్యో చలివేసింది, అబ్బా ముసురేసింది, అయ్యో చలివేసింది. సాయంగా రావాలి సాయంకాలంలో, నీ తోడే కావాలి శీతాకాలంలో. చచ్చుకబులు చెప్పావు, చవటమైనతో చచ్చుబులను వేశావు, చోరకేం చేశావు, 500,000 కొన్ని పోలీసులు భారం చేశావు. యాక్ట్ ఏమిటంటే అంత పెద్ద పొరపాటు జరగడానికి ముఖ్య కారకుడు ఈ తాతారు. ఈ కోడిని పట్టుకు నువ్వు పారిపోవాయా అంటే వినిపించుకోకుండా చెవల పిల్లిలాగా దౌడు తీశాడు. అదేంటన్నయ్యా, అది మామూలు కూడా వజ్రాల కోడి. ఆ కోడితో నేను పోలీసులకు దొరికిపోతే మీ దారిని మీరు జారుకున్నావనా? ఎడంకా నదురుతో ఉంది, స్మగ్లింగ్ కూడా మనకెందుకండి బాబు అంటే మీరు వినిపించుకున్నారా? పైగా నన్ను అంటారా? ఆ పాటి సాయం కూడా చేయకపోతే అసలు ఎందుకయ్యా నా కూడా తగలటం? ఎడమ ముస్తే 500 మీ దగ్గర జీతం పుచ్చుకుని మీ దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న కర్మకండి. అయినా పోలీస్ ఆఫీసర్ రాజాకి మన ప్లాన్ లో పథకాలు ఎలా తెలుస్తుంది? ముందు ఆ విషయం తెలుసుకోవాలి. తాతారావు. అయ్యా అయ్యా అయ్యా, అమ్మాయిని ఒకసారి పిలువు. అమ్మాయి గారు అల్లుడు గారితో అలా షికారుకు వెళ్ళారండి. చూడముచ్చుడైన జంటను చూస్తుంటే అయ్యా అల్లుడేమిటి, అమ్మాయి వెళ్ళడం ఏమిటి? ఊరుకోండి సార్, తమరు చెప్పబోతే నాకు తెలియదు అనుకున్నారా? నేను పార్కు లో వాళ్ళ ఆటపాట మీరు చూడటం, ముత్తడపడటం అన్ని నేను చూశాను సార్. అల్లుడు గారు నిజంగా మోహకూట అపమానం. మరి నీకంత ముద్దొస్తుంటే నువ్వు చేసుకోవాడిని అల్లుడుగా. అల్లుడు అట అల్లుడు. ఇదిగో తాతారావు అయ్యా, ఇప్పుడే వెళ్ళి వాడిని కలిసి నయానో భయానో అవసరమైతే ఇంత డబ్బు వాడి మొహాన్న కొట్టి ఇక వాడు అమ్మాయి తోలికి రాకుండా చెయ్యాలి. అలాగంటారా? అయితే వాడు ఉండే షెడ్ నాకు తెలుసు, నాతో రండి. మీరు బయట ఉండండి, నేను లోపలికి వెళ్ళి అంతా చెరుకు వచ్చేస్తాను.
ఆంధ్ర గుండెల్లో నుంచి లబ్డబ్ లబ్డబ్బులు శబ్దం వస్తే నీ గుండెల్లో నుంచి మాత్రం ఏం డన్ లబ్ డన్ లబ్బులు శబ్దం వస్తుంది. డాడీ, అయితే ఈ బాడీని ఈ సీట్ కింద తోసేయ్. అదే నిన్న వర్షం పడింది కదా, దాంట్లో కారు తడిసిపోయింది, అందుకే కారు తుమ్ముతోంది. ఇక్కడ చూడండి, కారు నోరు తెరిచింది. కారు తుమ్మింది, నోరు తెరుచుకుందా? అంటే పిలకుంది కాబట్టి నువ్వు చెప్పేవన్నీ నమ్మాలా? ఏదైనా తుమ్ముతోంది. రైలు కూడా తుమ్ముతోందండి. రైలు కూడా తుమ్ముతోందా? అవును. అయితే తుమ్మే కారు చూడాలి. చూడండి, ఏమిటో ఇది? రాము నడవలేదో చూసినామంటే ఇక్కడ తీరుబడిగా జలకలాడుతున్నావా? జలకలాడడం నాకు సత్తాటండి. కారు క్లీన్ చేయబోయి నన్ను క్లీన్ చేస్తాడు వీడు. మీరు రాము ఎక్కడ? బయటకెళ్ళారండి. మీరు చూడాలంటే కాస్త కూర్చుంటారా? మీరు బయట కూర్చుంటారా? ఈ ఫోటో ఎవరిది? మా బ్రదర్ రాము మదర్ గారి ఫోటో. ఉన్నారా? జీసస్, పాపం బ్రతికే ఉన్నారు, కానీ జైల్లో ఉన్నారు. జైల్లో ఉందా? రాము తండ్రి జస్టిస్ సోదరు అని నీ అనుమానం? రాము తల్లి రాధ కన్యం చేసింది జస్టిస్ సోదరే. అవును, నేను లా చదువుకునే రోజుల్లో వాళ్ళ ప్రేమ కథ నాకు బాగా తెలుసు. ఈ నిజాన్ని రాముకి చెప్పి రెచ్చగొట్టి తండ్రి మీద కూసుకొలుపుతాం. ఎలా ఉంది నా మాస్టర్ ప్లాన్? వెరీ గుడ్. రేఖ, నువ్వు నన్ను అపార్థం చేసుకునండి. నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. రాము, నువ్వు అలా అంటుంటే నువ్వు నన్ను ఇంకా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. నువ్వు నాకు ఏదైనా చెప్పచ్చు. చూడు రేఖ, పాపారావుతో మీ నాన్న స్నేహంగా ఉంటున్నాడు అంటే వాడు చేసే తప్పుడు వ్యాపారంలో కూడా మీ నాన్నగారికి వాటా ఉందేమో నాకు అనుమానంగా ఉంది. రాము. అవును రేఖ, మొన్న పోలీసులు ఆయన వెంటబట్టం, ఆయనకు ఆయనే మన దగ్గర చేరి నాటకం ఆడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే నా అనుమానం నిజమే అనిపిస్తుంది. రాము, ఈ రోజు నుంచి మా నాన్నగారిని జాగ్రత్తగా కనిపెడుతూ ఉంటాను. నువ్వు అన్నట్టు ఆయన తప్పుడు దారులు తిరుగుతూ ఉంటే ఆయన్ని మంచి దారిలో పెట్టడం కూతురుగా నా బాధ్యత. వస్తాను రాము. ఓకే. రాము, పాపారావు గారు నిన్న ఒకసారి అర్జెంటుగా రమ్మన్నారు. నేను ఇదివరకే చెప్పాను, ఆయన దగ్గరకు రానని, ఆయన చెప్పినట్టు చేయనని. నువ్వు ఈ మాట అంటావని ఆయన ముందే ఊహించారు. రాము, నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం లాయర్ కైలాసం గారు తెలుసుకున్నారు. నీ తల్లికి అన్యాయం చేసింది ఎవరో, నువ్వు అనాథలా పెరగటానికి కారకులు ఎవరో తెలుసుకోవాలంటే వెంటనే నిన్ను అక్కడికి రమ్మన్నారు. అనేది ఒకప్పుడు నా తల్లికి అన్యాయం చేసింది, ఈనాడు న్యాయపీఠం మీద కూర్చొని నలుగురికి న్యాయం చెప్పే జస్టిస్ చౌదరి అంటారా? తాడి కట్టకుండానే మా అమ్మని తల్లిని చేసి నా పుట్టుక కారకుడైన వ్యక్తి జస్టిస్ చౌదరి అంటారా? అనడం కాదు రాము, ఇది పచ్చి నిజం. చౌదరి నేను కలిసి చదువుకున్నాం గనక ఆ వివరాలన్నీ నాకు బాగా తెలుసు. పాపం మీ అమ్మ అమాయకురాలు, చౌదరిని మనస్ఫూర్తిగా ప్రేమించింది, అతని మాటల్ని నమ్మింది, అతను పెళ్లి చేసుకుంటాడన్న భ్రమలో తన సర్వస్వాన్ని అర్పించేసింది. అవసరం తీరిపోయాక అతను బయటికి పొమ్మన్నాడు. ఆస్తి కోసం ఐశ్వర్యం కోసం ఆశపడి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాడు. తల్లి కాబోతున్న తనకు అన్యాయం చెయ్యొద్దని కాళ్ల మీద పడి ఏడ్చినా నిర్దాక్షిణ్యంగా ఆమె మెడ పట్టుకు బయటికి గెంటేశాడు. కోర్టులో న్యాయమూర్తిగా, సంఘంలో పెద్ద మనిషిగా, మర్యాదస్తుడిగా, ఎన్నో అంతస్తుల ఎత్తున దర్జాగా బ్రతుకుతున్నాడు ఆ జస్టిస్ చౌదరి. చూడు, ముమ్మూర్తులా నీ పొలుకుతోనే ఉన్నాడు. చౌదరి, నా తల్లికి నువ్వు చేసిన మోసానికి, ద్రోహానికి ఆమె నిన్ను క్షమించిన. నేను నిన్ను క్షమించను, క్షమించను. నువ్వు కూడా కుమిలి కుమిలి తచ్చేటట్టు చేస్తాను, కుమిలి కుమిలి తచ్చేటట్టు చేస్తాను. రాము, రాము, నీకు ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. అవును, సంఘంలో అతనికి పేరు, ప్రతిష్ట, ధనబలం, జనబలం ఉన్నాయి. అతని విషయంలో నువ్వు ఏమాత్రం తొందరపడినా దెబ్బతింటావు. రాము, నీ తల్లి కాలు జారిన లాగా, తప్పు చేసిన లాగా లోకముందు నిలబెట్టిపోయాడు ఆ దుర్మార్గుడు.
అందుకే తెలివిగా మెల్లిమెల్లిగా అతను పాతాల్లోకి తరేటు చేయాలి. అవును, అంతస్తుల్లో ఉన్న అతన్ని నలుగురిలోకి నడి రోడ్లోకి లాక్కురావాలి. అందుకు మొట్టమొదటి మెట్టుగా తండ్రిని చూసి గర్వపడే ఇన్స్పెక్టర్ రాజాని దెబ్బతీయాలి. రాము, నీకు ప్రాణమైన తల్లికి అన్యాయం జరిగితే నువ్వెంత కుమిలిపోయావో ఆ బాధ అతనికి తెలిసేట్టు చేయాలి. అందుకే అతనికి ప్రాణమైన కొడుకుని నేరస్థుని చేయాలి, అరెస్ట్ చేయాలి. చేస్తాను చేస్తాను, ముందేం చేయాలో చెప్పండి. అందుకే మాస్టమైన కైలాసం ఒక గొప్ప పథకాన్ని ఆలోచించాడు. దాన్ని అమలు చేయడం నీ విధి. ఏమిటది? హలో, ఇజ్ ఇట్ పోలీస్ స్టేషన్? ఇంతకాలం నా చేతిలో కీలు బొమ్మవి, నాతోనే బొమ్మలాటాడాలనుకుంటున్నావా? ఇన్స్పెక్టర్ గా ఫోన్ చేయాలనుకున్నావు కదా, ఇంతకాలం ఇన్స్పెక్టర్ కి ఇన్ఫర్మేషన్స్ అని ఇచ్చింది నువ్వు కదా, ఎందుకు చేశావు ఈ పని? పాపా, గతంలో నువ్వు నా అక్కని బలవంతం చేశావు, అడ్డు వచ్చిన నా తండ్రిని చంపేశావు, నా అక్క చావు కారకుడు అయ్యావు. అప్పట్లో చిన్నవాడినైన నేను నీ మీద పగబట్టాను, ఎదురు తిరిగి నిన్నేం చేయలేనని తెలుసుకున్నాను, నీ జట్టులో చేరిపోయాను. నెమ్మది నెమ్మదిగా నీ బొమ్మలాట కట్టించాలనుకున్నా. అప్పటి నుంచే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ నీ వ్యాపారాన్ని దెబ్బతీస్తూ వచ్చాను. పులి బొమ్మను పడగొట్టాలనుకునే నక్క బొమ్మ, నీకు నేను విధించబోయే శిక్ష ఏమిటో తెలుసా? ఒక్క పొడుతో ఈ లోకంలో నీ బొమ్మను లేకుండా చేయటమే. ఎవరు? డాడీ. ఏమిటి, క్లబ్ గెస్ట్ హౌస్ రావాలా? అర్జెంటా? అలాగే డాడీ, ఇప్పుడే బయలుదేరుతున్నా. మై బాయ్. డాడీ, ఏమిటి, ఎక్కడ రమ్మని ఫోన్ చేశారు? ఈ సూట్ కేసు అర్జెంట్ గా తీసుకెళ్ళి నా గదిలో పెట్టు, ఎవరికి ఈ సంగతి తెలియకూడదు. డాడీ, ఏమిటి తంతా, ఈ బ్రీఫ్ కేసులో ఏముంది? మై బాయ్, ఈ డాడీ మీద నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా ఎదురు ప్రశ్నలు వేయకు. ఈ సూట్ కేసుకు సంబంధించినంత వరకు చావు బ్రతుకుల సమస్య, వివరాలు నా తర్వాత చెప్తాను. దల్లాగే ఉంటావు. అరే బిడ్డ, ముందు ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలా? పద ఇలా మిస్టర్ రాజా, మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ జీప్ చెక్ చేయాలి. మిస్టర్ కుమార్, మీరు వెళ్ళి జీప్ చెక్ చేయాలి. మిస్టర్ జగన్, మీరు వెళ్ళి గెస్ట్ హౌస్ సోదా చేయండి. సార్, ఏమిటి కమిషనర్ గారు ఇదంతా, మీకు అందిన ఇన్ఫర్మేషన్ ఏమిటి, నా జీప్ చెక్ చేయడం ఏమిటి? వాట్ ఈస్ దిస్ మిస్టర్ రాజా? సార్, లోపల ఎవరో ఒక వ్యక్తి శవం ఉంది సార్. ఏమిటి మిస్టర్ జగన్, మీరు అనేది లోపల శవం ఉంటా? మిస్టర్ రాజా, తెలివిగాను ఏమి తెలియనట్టు మాట్లాడకండి. హత్యా నేరం మీద, లంచం తీసుకున్న నేరం మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. అరెస్ట్ ఏం? యాంటోనీ, సంకెళ్ళు వేసే చేతులకే సంకెళ్ళు పడ్డాయిరా. జడ్జి గారు అబ్బాయినని, పోలీస్ ఆఫీసర్నని, ఏ నేరం పడితే ఆ నేరం చేసి తప్పించుకోవచ్చు అనుకోవడం శుద్ధ పొరపాటురా. కమిషనర్, ఏమిటి మీరు అనేది, ఇది నిజమేనా? మా అబ్బాయిని హత్యా నేరం కింద అరెస్ట్ చేశారా? ఎస్ మిస్టర్ చౌదరి, సాక్ష్యాలు ఆధారాలు 1-10 సార్లు పరిశీలించాం. అన్ని విధాలా రుజువు అయినందువల్ల అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేశాం. ఏమిటండి, మా అబ్బాయి రాజా హత్య చేశాడా? వాడు హత్య చేయడం ఏంటండి? నేను నమ్మను, మీ డిపార్ట్మెంట్ ఏదో పొరబడి ఉండాలి. సారీ జానకమ్మ గారు, మా శాఖలో పనిచేసే మనిషిని అరెస్ట్ చేసే ముందు అన్ని రకాలుగా ఆలోచించి అరెస్ట్ చేస్తాం. చూడండి, మాట్లాడేటండి, మీరు వెంటనే మన అబ్బాయి గారికి వెళ్ళి జరిగినట్లు నిజాలు ఏమిటో తెలుసుకుంటుంది. అలాగే జానకి, ఇప్పుడే పెడతాను. అసలు వాడితో మాట్లాడి నిజమేమిటో. సారీ మిస్టర్ చౌదరి, త్వరలో ఈ కేసు మీ కోర్టుకు రాబోతోంది. తీర్పు చెప్పవలసిన మీరు ముందుగా ముద్దాయిని కలుసుకోకూడదు, మాట్లాడకూడదు. ఓకే కమిషనర్, ఓకే. ఐఎమ్ సారీ మిస్టర్ చౌదరి. భగవంతుడు మనల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? మనమేం పాపం చేశామని మనకి బాధలు కష్టాలు. జానకి, విన్నావుగా కమిషనర్ గారు చెప్పిన మాటలు, అబ్బాయిని ముద్దాయిగా కోర్టుకు తీసుకొస్తారట. జడ్జి స్థానంలో నేను, బోనులో కొడుకు, నేను తీర్పు చెప్పాలట.
ఈ లోకంలో ఏ తండ్రికి విధించని శిక్ష భగవంతుడు నాకు విధించాడు. ఓకే, ఆల్రైట్. చౌదరి, నిన్ను కొట్టవలసిన దెబ్బే కొట్టాను. ఇంతకాలం న్యాయం విషయంలో నా నీ అనే తేడా లేదని నా తమ్ముడికి ఎవరు శిక్ష వేశావు. ఇప్పుడు నీ కొడుకు బోల్లోకి రాబోతున్నాడు రా, వెయ్యరా, వాడికి కూడా ఎవరు శిక్ష వేయి. అప్పుడు గాని నా బాధ ఏమిటో నీకు తెలుస్తుంది, నా కడుపు కోత నీకు అర్థమవుతుంది. ఈరోజు నేను దేవుణ్ణి వేడుకున్నది ఏమిటో తెలుసా? మీరిచ్చే తీర్పు వల్ల ముద్దాయికి శిక్ష పడకుండా వాడి కన్న తల్లి దగ్గరికి వెళ్ళాలనండి. ఆ ఆశతోనే పూజ చేశాను. హారత్ తీసుకోండి. ఎవరన్నారు అతడికి సాయపడతానని చెప్పి అతని దగ్గర డబ్బు తీసుకుని అతడి ఈ రహస్యాన్ని ఎక్కడ బయట పెడతాడు అని ఈ ముద్దాయి అతడు ప్రాణం తీసినట్లుగా పోలీసుల దర్యాప్తు వల్ల తెలియవచ్చింది. తను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ని, తను ఎవరూ అనుమానించరని, తేలిగ్గా తప్పు చేసి తప్పించుకుపోవచ్చుననే భావంతో ఈ ముద్దాయి చేసిన ఘోరమైన నేరానికి కోర్టు వారు కఠిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. దర్శవాలి ఎవరన్నారు? చూడు మిస్టర్ రాజా, కోర్టు వారికి నువ్వు చెప్పుకోవలసిందేమైనా ఉందా? నేను చెప్పేది ఒకటే, నేను నిర్దోషిని. అసలు ఆ సమయంలో ఆ ప్రదేశానికి ఎందుకు వెళ్ళావు? పోని, నీకు డబ్బు ఎవరిచ్చారో చెప్పు. మిస్టర్ రాజా, మౌనంగా ఉండటం వల్ల ప్రయోజనం లేదు. నిన్ను ఎవరు పిలవగా ఆ ప్రదేశానికి వెళ్ళావు, ఎవరు నీకు డబ్బిచ్చారో చెప్పు. దానివల్ల నీ మీద నుంచి నేరం తొలగవచ్చు, నీకు పడే శిక్ష తప్పవచ్చు, కనుక చెప్పు. మిస్టర్ రాజా, నిర్దోషిని శిక్షించడం న్యాయస్థానం లక్ష్యం కాదు. నువ్వు నిజంగా నిర్దోషివే అయితే అది నిరూపించడానికి నిజాలు చెప్పాలి. పోనీ, కాస్త వ్యవధి ఇస్తే కోర్టు వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతావా? నీ మౌనం వల్ల నీకు పడే శిక్ష ఏమిటో నీకు తెలుసా? ఏ శిక్ష పడినా నేను చెప్పవలసింది చెప్పేశాను, ఇక చెప్పవలసింది ఏమీ లేదు. సాక్ష్యాల ఆధారాల వలన ముద్దాయి రాజా హత్య చేసినట్టు కోర్టు వారు భావిస్తున్నారు. నేరస్తుడైన ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ క్రింద యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నా మనసులోని భావాలని కళ్ళతో చదివి తెలుసుకోవాలనా? ఏముందండి తెలుసుకోవడానికి? నేను మీ గురించే తలుచుకుంటున్నాను. ఈరోజు కోర్టులో లాయర్లు, వచ్చిన ప్రజలు ఎంతో ఘనంగా గొప్పగా మీ గురించే చెప్పుకుని వేణువాళ్ళ పొగుడుంటారు కదూ. మీరు చెప్పిన తీర్పుకి కన్న బిడ్డని కూడా ఆలోచించకుండా బంధాలకి అనుబంధాలకి లొంగక నిలిచిన న్యాయమూర్తిగా చరిత్రలోనే నిలిచిపోతుందండి మీ పేరు, మీరు చెప్పిన తీర్పుకి. కానీ ఆ తీర్పు వల్ల నవమాసాలు మోసి బిడ్డని కన్న తల్లిగా తల్లి ఎంత కడుపు కోతను అనుభవిస్తుందో మీరు ఆలోచించారా? లేదు, ఎందుకు ఆలోచిస్తారు? గొప్ప తీర్పు చెప్పాలిగా. కంగ్రాచులేషన్స్ సంపూలి. నేను చెప్పడం లేదు, మొత్తం ఊరంతా చెప్తుంది. రేపు పేపర్లో మీ ఫోటో వేసి హెడ్లైన్స్ లో రాస్తారు మీ గురించి, మీరిచ్చిన తీర్పుకి. ఏమ్మా, ఈటలాంటి మాటలు వాళ్ళు అన్నారు? నీ చూపులతోనే నువ్వు చెబుతున్నావు అవే మాటలు. నాకు తెలుసు,
నా తీర్పును మీరు తప్పుబడతారని. నాకు తెలుసమ్మా, నా తీర్పు మీకు వారని ఆవేదన కలిగిస్తుందని. కానీ కానీ ఆ తీర్పు నా గుండెల్లో చెలరేగిన సంకష్టంలో నుంచి పుట్టిందని, ఆ తీర్పు నా గుండెల్లో పగిలిన అగ్ని పర్వతంలో నుంచి బయటపడిందని మీకు తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా? సత్తానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 Or I'm in the hands of law. Anything happens, it's not my flaw. కఠినమైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. కఠినమైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. న్యాయమూర్తిగా నేనున్నప్పుడు న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు లేరు. నేను నేను కాను, నేను నేను కాను. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప కోసం హరిశ్చంద్రుడు సతీసుతుల నడవాసినది, గర్భవతిని సీతమ్మను రాముడు కారడవికి పంపించినది. కన్న తల్లినే కాదని కర్ణుడు రాజత్యాగం చేసినది. కన్న కొడుకునే కాదని నేను కన్నీటిని దిగబింగుతున్నది ఎందుకోసం? ఎందుకోసం? దహించిన అది ధర్మం కనుక, సహించాలి అది సత్యం కనుక. కుసించినా నశించినా అది న్యాయం కనుక. న్యాయమే నా దైవం కనుక. సత్తానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. జడ్జిగా నా వృత్తి ధర్మం నేను నెరవేర్చాను. నాకు తెలుసు రాజా నిర్దోషి, ఇక తండ్రిగా నా ధర్మం నేను నెరవేరుస్తాను. రాజా, ఏమిటి నువ్వు చెప్పేది? క్లబ్ గెస్ట్ హౌస్కి నేను రప్పించి నేను నీకు డబ్బిచ్చానా? అవును డాడీ, అస్థిమితంగా ఉన్న మీరు నా చేతికి డబ్బిచ్చారు. అన్ని విషయాలు తర్వాత చెబుతానన్నారు. నో నో నో, ఇట్ ఇస్ క్వైట్ ఇంపాసిబుల్. నువ్వు చెప్పిన టైంలో నేను ఇంటి దగ్గర మీ అమ్మతోనూ లత్తోనూ మాట్లాడుతున్నాను. అటువంటిప్పుడు నీకు డబ్బు ఇవ్వటం క్వైట్ ఇంపాసిబుల్. ఇది నిజం డాడీ, మీరిచ్చారు కనుకే నేను తీసుకున్నాను. మీ పేరు బయటకు రాకూడదని కోర్టులో మౌనం వహించాను. నాకు శిక్ష పడినా పర్వాలేదు. మీరు అలరిపాలు కాకూడదని నేను అరెస్ట్ అయినప్పటి నుంచి ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు. రాజా, ఇదంతా ఏదో మోసం, ఎవరో పన్నుతున్న పన్నాగం. నీ మీద కచ్చతోనో పగతోనో
ఎవరో ఆడే నాటకం ఆ బదిబాయ్. ఆ సమయంలో ఆ స్థలంలో నువ్వు అనుమానించదగ్గ వ్యక్తుల్ని ఎవరినైనా చూచావా? ఎస్ డాడీ, మీరంటుంటే గుర్తుకొచ్చింది. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లే సమయంలో రాము అని అతను ఎదురయ్యాడు. అతను నన్ను చూసి హేళనగా ఎత్తుపడిచాడు. ఎవరతను? అతను ఒక కారు మెకానిక్, ఏ1 గ్యారేజ్ ఓనర్. ఏ1 గ్యారేజ్? నేను జస్టిస్ చౌదరిని. కన్న కొడుకు విషయమా? అవును. అసలు మీకు ఉన్న కొడుకులు ఎంతమంది? నాకున్నది వాడొక్కడే కొడుకు. వాడి మీద అన్యాయంగా నేరం తోశాడా రాము? మీ కుటుంబంలో ఎవరో ఆ రాముకి అన్యాయం చేసి ఉంటారు, అందుకే అతను మీ కన్న కొడుకు గట్టి పట్టించుంటాడు. షట్ అప్! ఏమిటి నువ్వు మాట్లాడేది? అసలు ఎవరు నువ్వు? నేనే మీరు వెతుకుంటూ వచ్చిన రాముని. నువ్వేనా నా కొడుకు మీదకి నేరం తోసింది? నువ్వేనా నా కొడుకు శిక్షబట్టడానికి కారణమయ్యింది? నువ్వేనా నా కొడుకును జైలు పాలు చేసింది? నేను కాదు, అందుకు కారణం మీరు. అవును, ఒకప్పుడు మీరు చేసిన పాపం, ఒక మనిషికి చేసిన ద్రోహం, ఒక అమాయకురాలికి చేసిన అన్యాయం, అన్నిటికీ ప్రతిఫలంగానే మీ కొడుకు ఇప్పుడు ఈ శిక్ష అనుభవిస్తున్నాడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేనా? ఎన్నో ఏళ్ల క్రితం నువ్వు మోసం చేసి వదిలేసి వెళ్ళిన రాధమ్మ కొడుకుని, నీ రక్తాన్నే పంచుకు పుట్టిన రాముని. బామీకి నేరం ఎవరు చేస్తారు ఏమైనా తెలిసిందా? రాధ, నీ పేరు మళ్ళీ ఇన్నాళ్లకు విన్నాను. అప్పటి నువ్వు ఇప్పటికీ నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నావు. వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా, వాలిన సంధ్యల పలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా, నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీకు మేడా. సొగసు చిదిమితేనే దీపమవ్వాలి నా కంటికి, తొడిమలన్నీ పూలు తొడిగి తొలకరించాలి నీ నవ్వుకి. ఆరతివై కౌగిలిలో శ్రీమతివై కడిగేది ఎన్నాళ్ళతో మదియాలాపనై సాగువేళ నీ తొలి చూపులోనే. ముందు రావాలి.
రామ చిలకల్ల ప్రేమ పలుకుళ్ళు పెళ్లి మంత్రాలు చేసి కలలన్నీ కాపురమై మమతలకే గోపురమై శుభ శకునాలు పలికేటి వేద పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా అల్లుకు పోయిన ఆకల ముంగిట తొలి ముగ్గులే తిట్టుకోనా నీ ఎదలో నా ఎదనే శారదమై అనురాగా దైవ సాక్షిగా ఒకటైన మనిద్దరం అందరి ముందు అగ్ని సాక్షిగా ఆలు మగలు కావాలి. మా ఊరు వెళ్ళి నాకు పెద్ద దిక్కైన మా మామయ్యకి ఈ విషయం చెప్పి త్వరలో ముహూర్తం పెట్టించి నీ దగ్గరికి వస్తాను. ఏమిటి, నువ్వు ఎప్పుడొచ్చి మా జానకి మెడలో తాళి కడతా వారి ఎదురు చూస్తున్నా? నాకు నువ్వు చెప్పే సమాధానం ఇదే చౌదరి. మామయ్య, ఐఎమ్ సారీ, నా జీవితం మీద సర్వ హక్కులు రాధవి. ఎవరిచ్చారని నీకు అనుమానం కలుగుతుందో ఏమో, కాబోయే సహధర్మచారిణిగా నేనే ఇచ్చాను. నేను లేకపోయినా నా ఆస్తిపాస్తుల్ని భద్రంగా చూచినందుకు మీకు కృతజ్ఞుణ్ణి. జానకి వేరే సంబంధం చూడండి, కట్నం ఎంతైనా సరే నేనే ఇచ్చి పెళ్లి చేయిస్తాను. ఓకే, నేను రాధన చుట్టానికి రేపే బయలుదేరి పెడుతున్నాను. ఏమండి? ఏమిటండి? ఈ ఇంట్లో రాధ అనే ఒక అమ్మాయి ఉండాలి. రాధ? రాధ ఇల్లు ఖాళీ చేసి ఇంక రానని చెప్పి నిన్న రాత్రి హౌరామీకి వెళ్ళిపోయిందండి. ఒక ముఖ్య ప్రకటన, నిన్న రాత్రి హౌరా వెళ్లే మెయిల్ గోదావరి బ్రిడ్జ్ మీదుగా వెళ్తూ పట్టాలు తప్పి దారుణమైన ప్రమాదానికి గురైంది. చౌదరి, జీవితం చాలా విలువైనది. ఒక్కసారి జాన విడుచుకుంటే మళ్ళీ సంపాదించలేనిది. నువ్వు ప్రేమించే మనిషి నీకు దూరమైనప్పుడు నిన్ను ప్రేమించే మనిషికి నువ్వు దగ్గర కావాలి. కదిలే కాలం, ఆ మనిషి ప్రేమ, గుండెకైన గాయాన్ని మాన్పుతాయి. అప్పుడు మళ్ళీ నీ జీవితం అందంగా ఆనందంగా మారిపోతుంది. కనుక నా మాట విడు. నీకోసమే బతికే జానకిని అమాయకురాలు చెయ్యందుకుని ముందుకు నడు. ఏమంటావు? అలాగే మావయ్య, నీ ఇష్టం. చెప్పేస్తాను, జరిగిందంతా జానకి చెప్పేస్తాను. నా పరిస్థితి జానకి అర్థం చేసుకోగలదు. రాధకు న్యాయం చేయమని అడుగుతాను. ఏమిటి, ఏం జరిగింది? ఆంటీ హఠాత్ స్రోత పడిపోయింది. అలాగా? అయితే డాక్టర్ అంకుల్ కు వెంటనే ఫోన్ చేయి. అలాగే. సోదరి, డాక్టర్గానే కాక ఒక ఆత్మీయుడుగా నీకు ముఖ్య విషయం చెప్తాను. అబ్బాయి విషయంలోనూ అమ్మాయి విషయంలోనూ జరిగిన దాన్ని బట్టి జానకమ్మకు బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగింది. ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదు, కానీ ఇక ముందు మనం ఆమెను కాపాడుకోవాలంటే భరించలేని ఏ విషయం ఆవిడకి తెలియనివ్వకూడదు. మనసును గాయపరిచి ఏ చిన్న విషయం తెలిసినా ఆమె తట్టుకోలేదు. అండర్స్టాండ్? జానకమ్మను మనం కాపాడుకోవాలంటే భరించలేని ఏ విషయం ఆవిడకి తెలియకూడదు. మనసును గాయపరిచి ఏ చిన్న విషయం తెలిసినా తట్టుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాత విషయం జానకి ఎలా చెప్పాలి? ఏం జగన్నాథం, టెస్ట్ చేయడం అయిపోయిందా? అయిపోయిందండి. ఇవన్నీ అసలు వజ్రాలు, ఇవి నకిలీవి. మరో గంటలో నువ్వు నకిలీ వజ్రాలంటినీ నక్షి పెట్టి సానబట్టి అసలు వజ్రాలు కనబడేట్టు చేయాలి. పాపరావు, ఇన్నాళ్ళు మా నాన్న బంధించి ఈ పనులన్నీ చేయించుకుంటున్నారు. ఆయన్ని చంపుతానని చెప్పి మీ పనులన్నీ నాతో చేయించుకుంటున్నారు. ఇకనైనా మా నాన్న వదిలిపెట్టండి. ఆటలో ఏ బొమ్మ అవసరం ఎప్పుడు తీరుతుందో అప్పుడే రా వదిలేది. త్వరలో నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను, అప్పుడు వదులుతాను మీ తండ్రి కొడుకుని. బాస్, మీరు విదేశాలకు వెళ్తామంటున్నారు, మరి ఆ కైలాసానికి వాటా వజ్రాలు ఎప్పుడు ఇస్తారు? వాడికి ఇవ్వడానికి నకిలీ వజ్రాలని నక్షి పెట్టిస్తున్నాను. అవి నకిలీ అని కైలాసం తెలుసుకుంటే? వాడు తెలుసుకునే వరకు ఈ భూమి మీద ఉంటేగా.
నమస్కారం సార్. నమస్కారం. ఏమిటితో ఉన్నాను? రమ్మని కబురు పెట్టారట. నిన్ను చూసి జాలి పడదామని. జాలి పడ్డాను? నేనేమన్నా కుంటూ ఉన్నా కబూదురా సార్? అని కాదయ్యా, నీ కైలాసం దయ వల్ల త్వరలో నువ్వు కటకటాల వెనక వెళ్ళబోతున్నావు కనుక. నేనేం తప్పు చేశాను సార్? కడుపులో బాధ ఏదైనా ఉంటే కైలాసం గారిని తిట్టుకున్నాను తప్ప. నువ్వు తప్పు చేశావని కాదు, తను చేసిన తప్పు నీ నెత్తి మీద రుద్ది నిన్ను జైల్లోకి తొయించాలని చూస్తున్నాడు నీ గురుడు కైలాసం. ఎంత ఘోరం! ఇంతకాలం అతని దగ్గర కుక్కలా పనిచేస్తుంటే జైలుకి పంపిస్తాడా? వీని చేతబడికి చంపయ్యా. చేతబడిగాక మరో పెద్ద చెప్పాను, దాంతో వాడికి చావు నీకు బ్రహ్మాండమైన బ్రతుకు వస్తాయి. బ్రహ్మాండమైన బ్రతుకు? అవునయ్యా, చేతికి 2 లక్షలు వస్తే నువ్వు బ్రహ్మాండంగా బ్రతకొచ్చు కదా. అయ్యి బాబోయ్, 2 లక్షలే? 2 లక్షలు రావాలే గానీ మా అమ్మాయికి ఓ బ్రహ్మాండమైన సంబంధం చేసేసి, ఓ కాపర్లు పెట్టి చేసి, ఓ ఫ్యాన్సీ షాప్ పెట్టి చేసి, దాని మీద నౌకర్ని పెట్టి చేసి, నేను ఇంట్లో హాయిగా కాలు మీద కాలు వేసి కూర్చుని బ్రతికేస్తాను సార్. సరే, ఆ 2 లక్షలు నేను ఇస్తాను, నువ్వు చేయవలసిన పని ఏమిటో చెప్తా. అదేంటో చెప్పండి బాబు, చేస్తాను. ఇంతకాలం బొమ్మల్లో వజ్రాలు పెట్టి పంపాను, ఇప్పుడు ఈ బొమ్మలో బాంబు పెట్టి కైలాసాన్ని వైకుంఠం పంపిస్తాను. బాంబే బాబు, నాతో పని పూర్తిగా గానీ నేనిచ్చిన వజ్రాలు తీసుకుని కైలాసం ఆ కారెక్కుతాడు, భస్మమైపోతాడు. నీకు కుక్క బొమ్మ కూడాను. రే కైలాసం, నిన్ను కైలాసం పంపించే బాంబు కుక్క రాయిది. పెడుతున్నా పెడుతున్నా. కైలాసం, ఇవ్వగోనయ్యా నీ వాటా తాలూకు వజ్రాలు. మేలు రకమైనవి, అతి విలువైనవి, ఎలా దాచుకుంటావో ఏమో. శభాష్ పాపారావు, శభాష్. లంకను తగలబెట్టిన కోతి బొమ్మలో పెట్టి మరీ ఇస్తున్నాను. నువ్వు అన్న మాట ప్రకారం నా వాటా నాకు ఇచ్చేసి నీ నీతి నిజాయితీలకి నా ధన్యవాదాలు. రేపు మంచి డైమండ్ మర్చెంట్ కూడా చూపిస్తాను నా ఆత్మతృప్తి కోసం. రేపు కదా చూపించేది, అలాగే చూపించుకున్నావు. కానీ కైలాసం, మరొక్క విషయం, ఊళ్ళో సిఐడీలు తెగ తిరుగుతున్నారు కనుక నా వాటా తాలూకు వజ్రాలు సిటీలోంచి బయటకు పంపే మాస్టర్ ప్లాన్ ఒకటి పట్టించు. కొడతాను. జస్టిస్ చౌదరి అంటే ఊళ్ళో ఉన్న పోలీసులకి సిఐడీలకి విపరీతమైన గౌరవం. ఎవరు అతన్ని అనుమానించరు, సోదా చెయ్యరు. అవునా? అవుననుకో. కానీ సింహాలంటే ఆ చౌదరి మనకెందుకు సహాయం చేస్తాడు? చెయ్యడు, చస్తే చెయ్యడు. కానీ తగిన ఆశ చూపిస్తే చౌదరి వేషంలో ఆ పని మన రాము చేస్తాడు. వండర్ఫుల్ కైలాసం, వండర్ఫుల్. ఇంత భయంకరమైన తెలివితేటలు ఉన్నవాడివి ఈ దిక్కుమాలిన భూమి మీద ఉండవలసిన వాడివి కాదు. స్వర్గంలో ఇంద్రుని పక్కన కూర్చుని మాస్టర్ సలహాలు ఇస్తూ ఉండవలసిన వాడివి, ఇంకా ఇంకా పైకి వెళ్ళవలసిన వాడివి. నేనే స్వయంగా కారు దాకా వచ్చి నిన్ను సాగనంపుతాను. ఇంకో 5 నిమిషాల్లో కైలాసం పరి గోవింద 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 గోవింద. ఏటో తాతారావు, ఏం చేస్తున్నావు? ఎక్కబోయి మీరు కదండి, కారు క్లీన్ చేస్తున్నాను, క్లీన్. మరి నేను వెళ్ళొస్తాను. మళ్ళీ నువ్వు రావడం ఎందుకయ్య కైలాసం? ఏదో ఒక రోజు నేనే నీ దగ్గరికి వస్తాను. ఆ తర్వాత నేను వస్తానండి అన్నాడు తాతారావు. అయ్యా, నీతో మాట్లాడి పనులు కారు వస్తానండి. వీల్లేదయ్యా, కారు లో మాట్లాడి పనులు కూర్చో. యజమాని రమ్మన్నప్పుడు రాను అనకూడదు. పాపరావు గారు, అన్యాయం, అక్రమం, దారుణం. మా ముక్తలు చేసి కాకులకి గద్దరికి వచ్చిన పాపం లేదు. పేడ విరగడైంది. ఒక్క బాంబుతో 2 పీనుగలు, వీళ్ళు 2 లక్షలు కూడా మిగులుడే. అయ్యా అయ్యా, ఆ మునిసం దగ్గర ఆర్జెంట్ బాబు, మా చుట్టాలు వస్తాను, చచ్చిపోలేక ఉన్నాడు, కొన్ని పలకించి వస్తాను బాబు. ఇంటికి వెళ్ళాలి అర్జెంట్ గా, మళ్ళీ వచ్చి చూద్దుగానే. అయ్యో అయ్యా, కొంచెం అక్కడ ఆర్జెంట్ బాబు, కడుపులో చెప్తాను, కొంచెం చాడ తాగి వస్తాను బాబు. ఆ చాడ కూడా ఆర్జెంట్. 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం, వాళ్ళ ప్రసం రాయితే అన్ని సర్దుకుంటాయి బాబు. నా తాపండి బాబు, ఆపండి బాబు, ఆపండి బాబు. ఒంటికి బాబు, అది కూడా ఇంటికి వెళ్ళాక. అయ్యి బాబు, ఇంటిగా ఇంకేంటి బాబు? ఈ కుక్కని, కుక్క కుక్కని, కుక్క బొమ్మ నువ్వు తీసావు. అయ్యి బాబు, కుక్క బొమ్మ కాదు బాబు, బాంబే. బాంబే వచ్చే వారం వెళ్దాం అనుకున్నావు. అయ్యో బాంబే కాదు బాబు, ఇన్ని బాంబు పెట్టారు. నా కారు బాంబు పెడతావా? ఎంత ధైర్యం! నా కాళ్ళ కింద గోతులు తీస్తావా? నిన్ను నరికి పోగులెట్టేసినా నా కేసు రాదు పాపం. క్షమించండి అయ్యా, క్షమించండి. డబ్బు మీద రాజుతో నేను ఈ పాపాన్ని కొడిగట్టాను. మీకు నకిలీ వజ్రాలు ఇచ్చి మీ ప్రాణాలు తీమని నాకు ఆశ చూపాడు ఆ పాపారావు. నకిలీ వజ్రాలా? పాపారావు రాము,
ఆవిడ రావటం జరిగింది. నేను మన ఇద్దరి విషయం చెప్పడం కూడా జరిగింది. ఏముంది, నిన్ను వెంటనే చూడాలంటోంది కాబట్టి త్వరగా బయలుదేరా. ఇదిగో చూడు, నువ్వు కోతి వేషాలేం వేయకుండా అచ్చంగా తెలుగింటి ఆడబడుచులాగా తెలుగుదనంతో రావాలి. మై గాడ్, బ్యూటిఫుల్ పట్టు చీర, దరి అంచు, తల్లు పూలు. నీకోసం వెయిట్ చేస్తున్నారు. అమ్మా అమ్మా, ఎవరొచ్చారో చూడు. నమస్కారం అండి. నమస్కారం, మహాలక్ష్మి ఇలా ఉన్నా. నిన్ను చూస్తుంటే మా రామ ఎంతో అదృష్టం. గుణం చూస్తున్నానండి, ప్రసాదం చేసుకోండి. అమ్మా, రేఖకి పెద్దలంటేనే కాదు దేవుడు అంటే కూడా మహాభక్తి. ఆ అమ్మాయిని చూస్తేనే తెలుస్తుంది. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను ఆమ్లెట్లు చేసి తీసుకుంటా. ఇంత కూడలు ఇక్కడ ఉండగా నీ చేత పని చేస్తుందా? నువ్వు రామా, రేఖ వంటలో ఎక్స్పర్ట్, ఏం చేసిన బ్రహ్మాండం, తిన్న వాళ్ళందరూ మూర్ఛ పోవాల్సిందే. నువ్వు చెప్తే చేయకుండా ఉంటుందా? నువ్వు కూర్చోమ్మా. మొత్తం మీద ఎలాగో బయటపడాలి చూడు. ఆమ్లెట్ కూడుకుడుతో చేస్తారు, నేను బయట సైకిల్ చేస్తూ ఉంటాను, ప్లీజ్ ఫాలో. ఓకే రాము. ఏమిటమ్మా, నువ్వు వంటింట్లో ఎందుకు, హాల్లోకి వెళ్ళి కూర్చో. అలాగేనమ్మా, ఇదిగో ఆమ్లెట్ జాగ్రత్తగా వెయ్యి. ఈ రోజుల్లో నీలా వంట మార్పు తెలిసిన పిల్లలు చాలా తక్కువ అమ్మా. అవునండి. చూడమ్మా రేఖ, మా వాడికి ఎంతసేపు కార్లు కార్ల పోటీలు తప్ప మరేమీ పట్టించుకోడు. అమ్ముకోని నీ గుర్తు,
ములిచుకుంటాలే అమ్ముకోని నీ గుట్టు రాయబారం ఎందుకో సంత మామ సైగల్లో అత్తుకున్న హాయి గుండె గంటల్లో హాయి కన్న తీయగున్న మంటల్లో చంది బల పంత నీ నవ్వుల బెల ఎంత నీ మల్లెల మనసంత జానకి ఏమిటిది లత చెబుతోంది నువ్వు మందులు వేసుకోవటం లేదని ఇలా అయితే చచ్చిపోతాను అంతేగా అలా మాట్లాడుకు జానకి నీ ఆవేదన ఏమిటో నాకు తెలుసు రాజా గురించే కానీ బాధంతా చూడు రాజా నిర్దోషిగా తప్పకుండా బయటకొస్తాడు అందుకు అవసరమైన మనుషులతో నేను మాట్లాడతాను జస్టిస్ చౌదరి స్పీకింగ్ ఒక ఆడదానికి అన్జస్టిస్ చేసిన జస్టిస్ చౌదరి జైల్లో పడ్డ నీ కొడుకు కోసం నీ వాళ్ళంతా కుమిరిపోతున్నారనుకుంటాను అవును నేనే నా తల్లికి జరిగిన అన్యాయానికి నా గుండె ఎంత మండిపోయిందో ఇప్పటికైనా అర్థమైందా నేను చెప్పింది ఎవరుండో మాట్లాడేది ఏమిటి విషయం ఒక కేసుకు సంబంధించిన మనిషితో మాట్లాడుతున్నాను రాను ప్లీజ్ నేను చెప్పేది మీరు నేను చెప్పేది నువ్వు వినాలి నీ కొడుకు నిర్దోషిగా జైలు నుంచి బయటికి రావాలి అంటే నీ కుటుంబ సభ్యులందరూ బాధపడకుండా ఉండాలి అంటే ఈ సంఘానికి లోకానికి తెలిసే విధంగా నా తల్లిని భార్య అని గొంతెత్తి చెప్పాలి నువ్వు చెప్పినట్టు చెప్పాను నాకేం అభ్యంతరం లేదు మనస్ఫూర్తిగా ఆనందంతో చేయగలను కానీ కానీ ఆ విషయం తెలిస్తే కొన్ని గుండెలు ఆగిపోతాయి కొన్ని ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది అర్థం లేని కబుర్లు చెబితే నమ్ముతారనుకున్నావా మిస్టర్ చౌదరి దురదృష్టవశాత్తు జైలు పాలైన నా తల్లి ఇప్పుడు బయటికి వచ్చింది నేను చెప్పినట్టుగా నలుగురి ముందు నువ్వు ఆమె చెయ్యి అందుకోవాలి నీ కొడుకే కాదు నీ కుటుంబ సభ్యులందరూ నామరూపాలు లేకుండా నాశనం అయిపోతారు నేను నీ దగ్గరికి వస్తున్నా అన్ని విషయాలు నీకు అర్థమయ్యేలా చెప్తాను కదా నాకు నువ్వేమీ చెప్పనక్కర్లేదు నేను చెప్పేది చెయ్యడం ఒక్కటే నీకు ఏకైక మార్గం బట్ హలో హలో ఏమండి ఏమండి ఏమిటండి అలా అయిపోయారు ఫోన్లో ఎవరితో దేని గురించి మాట్లాడారండి ఒక కేసు గురించి జానకి ఇన్నాళ్ళు నా జీవితంలో ఏనాడు ఎదురు కానంత కఠినమైన కేసు ఏమిటండి ఆ కేసు దానికి ఈ కేసులో రెండు నిండు ప్రాణాలు ఇమిడి ఉన్నాయి ఒకరికి న్యాయం చేస్తే రెండవ మనిషికి అన్యాయం జరుగుతుంది హారిపోతుంది అని ఆ రెండవ మనిషికి న్యాయం చేస్తే మొదటి మనిషికి అన్యాయం జరుగుతుంది ఓ మై గాడ్ జడ్జిగా ఇది నాకు ఒక అగ్ని పరీక్ష న్యాయానికి రూపమైన మీరు ఏ ఒక్కరికి అన్యాయం చేయకూడదు జడ్జిగా మీరు ఆ రెండు జీవితాలకి సమానంగా న్యాయం చేయాలి ఈ కేసులో జడ్జిమెంట్ అంత తేలిక కాదు జనకి అంత తేలిక కాదు తాత నేను మళ్ళీ జన్మను కలుస్తానని నేను కళ్ళారా చూస్తానని ఊహించలేదు రాత నాకింత అదృష్టం కలుగుతుందని కళ్ళు కూడా అనుకోలేదు తాత ఎందుకు అన్నాడు హఠాత్తుగా నా బ్రతుకుల నుంచి దూరం అయ్యావు మాట మాత్రమైనా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు నేనేం తప్పు చేశానని నేను పాపం చేశానని మీరే తప్పు ఏ పాపం చేయలేదు నాకు తెలిసిన ఓ నిజం కారణంగా
నాకు నేనుగానే దూరం అయ్యానండి. ఏమిటి ఏమిటా నిజం? మీరు వెళ్ళాక ఒకరోజు మీ మమ్మీ గారు వచ్చారు. ఏమిటి ఏమిటి మీరు అనేది? అవునమ్మా, నా కూతురు జానకి చౌదరి పసివాళ్ళుగా ఉన్నప్పుడే పెద్దవాళ్ళం భార్యాభర్తలన్నాం. ఈనాటికైనా వాళ్ళ పెళ్లి జరిపి తీరాలనుకున్నాం. అందువల్లనే చిన్నతరం నుంచి జానకి బావ మీదే ఆశలు పెంచుకుంది. బావ కోసమే తన బ్రతుకనుకుంది. ఇక బ్రతకడం అనవసరం అనుకుని బావిలో పడి ప్రాణం తీసుకోబోయిందమ్మా. అవునమ్మా, ఆఖరి క్షణంలో అతి కష్టం మీద నా బిడ్డను దక్కించుకోగలిగారు అమ్మా రాధ. మూడు మళ్ళు పడకపోయినా బావే సర్వస్వని నమ్మిన అమాయకురాలు నన్ను ఎందుకు బ్రతికించారని ఏడుస్తుందమ్మా. నా బిడ్డ చావు బ్రతుకు నీ చేతుల్లో ఉందమ్మా. ఆడదానివి, జాలి కరుణ ఉన్నదానివి. నీ చెల్లెల్లాంటి ఓ తోటి ఆడదాన్ని నువ్వే రక్షించాలమ్మా. ఓ కన్న తండ్రిగా చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నా బిడ్డకు అన్యాయం చేయొద్దమ్మా, నిన్ను వేడుకుంటున్నాను. నా బిడ్డకు అన్యాయం చేయొద్దు. నేను మీ జీవితం నుంచి వెళ్ళిపోతే తప్పకుండా మీరు జానకిని పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాను. అందుకే మీకు చాలా దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. నేను అందుకోవాలనుకున్న మనిషిలాగే నేను అందుకోవాలనుకున్న రైలు కూడా ముందుగానే వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరో రైల్లో వెళ్ళిపోయాను. నీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన నేను మిమ్మల్ని మర్చిపోవాలని ప్రయత్నించే సమయంలో నాకు నిజం తెలిసింది. నీ రూపు నాలో ఎదుగుతోందని నీ జ్ఞాపకంగా బిడ్డను పెంచాలనుకున్నాను. ఆ బిడ్డలో మిమ్మల్ని చూసుకుంటూ జీవితం అంతా ఒంటరిగా గడపాలనుకున్నాను. ఆ విధంగా బాబుని పెంచుకుంటూ బ్రతికానండి. అర్థమైంది రాత, అర్థమైంది. తోటి ఆడదాని కోసం నీ ప్రేమను జీవితాన్ని త్యాగం చేశావని అర్థమైంది. నువ్వు వెళ్ళిపోయాక మట్టిలేని వాడిలా ఉండిపోయిన నాకు జానకి ఓదార్పయ్యింది, ఆధారమయ్యింది. ఏ లక్ష్యంతో నువ్వు వెళ్ళిపోయావు ఆ లక్ష్యం నెరవేరింది రాత. జానకి నా జీవితంలో అడుగు పెట్టింది రాత. భగవంతుడు నా జీవితంలో ప్రవేశపెట్టిన ఇద్దరు త్రిమూర్తులు మహోన్నతులు కావటం నిజంగా నా అదృష్టం. జానకిది కూడా మంచి మనసు. ఆమెకు నువ్వు చేసిన త్యాగం తెలిస్తే నిండు గుండెతో ఆదరిస్తుందని కూడా నాకు తెలుసు. కానీ ఏం చెయ్యను రాత, ఆమె అనారోగ్యంతో మంచం పట్టింది. కోలుకున్నాక ఈ నిజం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఈలోగానే రాము. రాము మిమ్మల్ని కలిశాడా? అవును రాత, నేను మీకు అన్యాయం చేశానన్న అపోహతో నా మీద పగబట్టి ఉన్నాడు. ఏమండి? అవును రాత, నేను కలిసిన రాము ఎలా ఉన్నాడో నీకు తెలుసా? రాము, నువ్వు ఆవేశం నా కుటుంబం పట్ల తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. రేఖ, ఆ పెద్ద మనిషి నా తల్లి పట్ల చేసిన తప్పు కంటే నేను చేసేది మరీ పెద్ద తప్పు కాదు. కానీ నువ్వు చేసే పని మీ అమ్మగారికి తెలిస్తే ఆవిడ ఏమనుకుంటుందో ఒకసారి ఆలోచించు. రేఖ, రాము ఇలా ప్రవర్తిస్తున్నాడంటే నమ్మలేకపోతున్నానండి. వాడు మీ బిడ్డండి. వాడి పుట్టుకలోనూ రక్తంలో కూడా ప్రేమించే గొప్ప గుణం తప్ప పగబట్టే దారుణం ఉండదు, ఉండకూడదు. వాడిని ఎవరో ఎందుకో ఇలా అడ్డదారులు పట్టిస్తూనే ఉంటారండి. నేను అలాగే అనుకుంటున్నాను. గతం వాడికి తెలియడానికి, నిజాలను అబద్ధాలుగా మార్చి వాడికి ఎక్కించడానికి ఎవరో కారకులై ఉంటారు. వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళ ఆట కట్టించడానికే నేను బయలుదేరుతున్నాను. ఎప్పుడు చూసినా నాకు ఈ కార్లతోనే పని. ఏం లైఫ్ వితౌట్ వైఫ్. హలో బ్రదర్ రాము, మళ్ళీ జడ్జి వేషంలో వచ్చేసావా? పాపారావు నీకు కబర్ చేసినట్టు ముందే తెలిసిందా? పాపారావు కబురు చేశాడా? అవును బ్రదర్, ఇందాక ఆయన అసిస్టెంట్ వచ్చి మీ రాముని మళ్ళీ జడ్జి వేషంలో ఆ సవేరా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రమ్మన్నాడని చెప్పాడు. హలో, గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ చౌదరి. ఫైన్ ఫైన్. నిజంగా జస్టిస్ చౌదరి అనుకుంటున్నారు. బ్లడి ఫోన్స్. వండర్ఫుల్ రామ, వండర్ఫుల్.
అచ్చం చౌదరా కనిపించే నీ వేషం, అలాగే కనిపించే నీ నటన అద్భుతం రా, ఫెంటాస్టిక్. అప్పుడే ఏం చూచావు? ఇంకా ఎంత గొప్పగా నటించగలను? ముందు ఆ ముందు ఆపై ముందు చూస్తావు. ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించావు? జస్టిస్ చౌదరా కనిపించే నీతో బాహాటంగా మాట్లాడటం మంచిది కాదు. మన బంగ్లాకెళ్ళి మాట్లాడుకున్నాం. రాము, ఈ దేశంలో నేను ఆడించిన బొమ్మలాటకి తెరపడిపోయింది. ఆటగాడినైనా నేను మరో దేశంలో మనుషుల్లో బొమ్మలు ఆడించాలనుకుంటున్నాను. నోట్లో పాలపీగతో అమాయకంగా కనిపించే ఈ బొమ్మ కడుపులో కోట్ల విలువ చేసే నా ఆస్తి మొత్తాన్ని వజ్రాలుగా మార్చి ఉంచాను. దీన్ని ఇదే చౌదరి వేషంలో నువ్వు విమానం ఎక్కి వెళ్లి బొంబాయి చేర్చాలి. అక్కడ నా ఏజెంట్స్కి అందివ్వాలి. దానికి ప్రతిఫలంగా నువ్వు చౌదరి కుటుంబాన్ని సర్వనాశనం చేసి కసిరీర్చుకునే పథకాన్ని నేను చెప్పా. ఈ మాత్రం పథకానికి జస్టిస్ చౌదరి వేషం ఎందుకు? మెకానిక్ రాములాగా విమానం ఎక్కి బొంబాయి వెళ్ళొచ్చుగా. ఏ క్షణంలోనైనా నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్లిపోతాననే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్స్, హార్బర్స్, రైల్వే స్టేషన్స్ మొదలగు ముఖ్య ప్రదేశాలన్నింటిలోనూ పోలీసు బలగం నా మీద 1000 కళ్ళతో కాపలా కాస్తుంది. అదే నువ్వు ఈ చౌదరి వేషంలో వెళితే నిన్ను వాళ్ళు అనుమానించకపోగా శాల్యూట్ చేసి మరీ సాగనంపుతారు. అందుకే ఈ వేషం వేయాల్సి వచ్చింది. ఓహో, జస్టిస్ చౌదరిగా నా వేషం మీద నీకంత నమ్మకం ఉందన్నమాట. ఉండదా మరి? ఈ వేషంలోనే అతని కన్న కొడుకు రాజాని జైలుకి వెళ్ళేట్టు చేశాం. కైలాసం పథకం, నేను చేసిన హత్య, ఈ నీ వేషం, ఈ మూడేగా అతని మీద నేరస్తుడనే ముద్ర వేసి జైలుకు పంపే ఏమంటాం? కరెక్ట్, కరెక్ట్. రాము, మరొక ముఖ్యమైన విషయం, ఆశ చాలా పాపిస్థితి. అందుకే నువ్వు ఆశపడి నా చేయిదారి ఈ బొమ్మతో పోకుండా నీ కూడా ఆ జంబూగాడు ఉంటాడు. వాడు కోటి జేబులో రివాల్వర్ ఉంటుంది, అది ఎప్పుడు నీకే గురి పెట్టబడి ఉంటుంది. వాడు నీ కూడా బొంబాయి వరకు వస్తాడు. అయితే నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం కంటే అతి విలువైంది ఈ బొమ్మలో ఉన్న వజ్రాలు. అపరా, ఏమిటిది? నువ్వు విదేశాలకు వెళ్తాడు తెలిసి చెప్పినట్టు చేస్తే నీ చేతుల్లో బంధించబడ్డ మా నాన్న విడిచిపెడతానన్న నీకోసం ఒక మూగదాన్ని బట్టి చీకటి చేశాను. ఎక్కడైనా మా నాన్న విడిచిపెట్టు. ఏ బొమ్మతో ఏ ఆట ఎప్పుడు ఆడించాలో నాకు బాగా తెలుసు. తోలు బొమ్మలా వచ్చి నన్ను విసిగించుకు వెళ్ళు. అది కాదు పాపారావు. మీరా? మావయ్య అని ముచ్చటపడకు, అతను మరొకటి పీగుతాడు. వెళ్ళు బాబు వెళ్ళు. ఆ దుర్మార్గుడు మనుషులతో బొమ్మలాట ఆడి వాళ్ళ నెత్తురు తాగే రాక్షసు. వెళ్ళు. ఏమిట్రాము, నిజమైన చౌదరులాగే నన్ను తిడుతూ వాణి ఓదార్చా? ఓదార్చడం కాదు, నువ్వంటే భయపడేటట్టు చేశాను. నన్ను అతను కూడా నమ్మేటట్టుగా నటించాను అన్నాడు పాపారావు. అతన్ని వదిలిపెడతానంటున్నావు? మరి జస్టిస్ చౌదరి కుటుంబం మీద నాకుండే కసి పగ ఎలా చల్లారుతుంది? అన్ని వదులుతానా? ఆ గోపి గారి పీక పిసిక చంపేస్తాను. ఆ శవాన్ని తీసుకెళ్లి ఆ చౌదరి ఇంటి గుమ్మ ముందు పారేస్తాను. దాంతో విధమైన ఆ మూగ కూతురు చూసుకుని చౌదరి మటుకోవాలి. మటిపోయిన భర్తను చూసి చౌదరి భార్య గుండె పగిలితావాలి. నన్నే కొడతావా? కొంపతీసి నువ్వు చౌదరు కాదు కదా? అరే పాపారావు, చౌదరి భార్య గుండె పగిలి చావాలి అన్నావు, కానీ ఆ చౌదరి మొదటి భార్య ఈ రాము తల్లిని నువ్వు మరిచిపోయి తిట్టావు. తన్నాను. ఐఎమ్ సారీ రాము. నీకు ఆవేశం రావడానికి కారణం అర్థమైంది. ఐఎమ్ రియల్లీ సారీ. ఆల్ రైట్ వెళ్ళొస్తాను. రాము, నా సర్వస్వం నీ చేతిలో పెడుతున్నాను. ఏం చేస్తావో ఏం ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను నిర్ణయించుకున్నాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. నో, లక్ కావాల్సింది నాకు కాదు, ఆ లక్ కిక్ ఇవ్వాల్సింది నీకు. వెళ్ళిన పని నీది గనుక ఓకే. రేపు ఈ పాటికి వజ్రాలన్నీ భద్రంగా బొంబాయి చేరుకుంటాయి. త్వరలో వాడితో పాటే నేను విదేశాలకు వెళ్ళిపోతాను. పాపారావు, నువ్వు విదేశాలు వెళ్లాలో ఉరి కంబం ఎక్కాలో తేల్చవలసింది నేను. కైలాసం. పాపారావు, నా మాస్టర్ మైండ్ ప్లాన్స్ అన్ని నీ సొంతానికి ఉపయోగించుకుని ఆఖర్న నా వాటాగా నకిలీ వజ్రాలు ఇచ్చి నన్ను భస్మం చేయడానికి నా కారులో బాంబు పెడతావు.
తపరావు, నాతో బొమ్మలాట ఆడబోయిన నిన్ను అంతం చేస్తాను. మర్యాదగా నా వాటా ఇస్తావా, నువ్వు బ్రతికిపోతావు, లేదా నీ మొత్తం పాపాలు బయట పెట్టేస్తాను. కైలాసు, నా విషయాలన్నీ బయట పెట్టాలంటే ముందులో ఇక్కడి నుంచి బయటపడాలిగా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూ, క్షణంలో నీ ప్రాణాలు తీసేస్తాను, గంటలో ఈ బిల్డింగ్ పేర్చేస్తాను, ఆ తర్వాత గంటలో విమానం ఎక్కేస్తాను, విదేశాలకు చెక్కేస్తాను, మరో బొమ్మలాట మొదలు పెడతాను. ఆపు నీ వికటాట్టహాసం, గట్టిగా నవ్వేవా గుండాగి చేస్తావు. చూడు పాపారావు, నువ్వెలాంటి దారుణమేదో చేస్తావని ఈ మాస్టర్ మైండ్ కైలాసం ఎప్పుడో ఊహించాడు. నువ్వు చేసిన ఘోరాలు నేరాలు అన్ని ఒక లిస్టు రాసి పెట్టాను. చలపతి నువ్వు చంపుతున్నప్పుడు నీకు తెలియకుండా ఫోటో తీశాను. ఈ ఫోటోని ఆ లిస్టుని ఒక కవర్లో పెట్టి, అది తాతారావు చేతిలో పెట్టి, వాడిని ఫోన్ దగ్గర కూర్చోబెట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఒక అరగంటలోగా నేను అక్కడికి వెళ్ళడం కానీ లేదా ఒక ఫోన్ కానీ చేయకపోతే వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కవర్ పోలీసు వారి చేతుల్లో పెట్టేస్తాడు. అందుకే మర్యాదగా నా వాటా నాకు ఇచ్చేయి, లేదా 20 నిమిషాలు తిరగకుండా నీ జాతకం మొత్తాన్ని పోలీసుల ముందు పెట్టేస్తాడు తోలుబొమ్మ తాతారావు. ఇవ్వడానికి నా దగ్గర ఇప్పుడు ఎక్కడున్నాయి? నీ పేడ విరగడైంది, అన్ని నావేననుకుని వాటన్నిటినీ ఓ బొమ్మలో పెట్టి రాము ద్వారా బొంబాయి పంపించేశాను. అబద్ధం, నేను నమ్మను. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్విచ్చిన ప్లాన్ ప్రకారమే రాముని సౌద్ర వేషంలో రప్పించి ఆ బొమ్మిచ్చి పంపించేశాను. పాపారావు స్పీకింగ్. పాపారావు, ఎవళ్ళు తీసుకున్న గొత్తిలో వాళ్లే పడతారనే సామెత నీ విషయంలో రుజువయ్యింది. ఎవరు? జస్టిస్ చౌదరి. నా వేషం రాము చేత వేయించి నన్నే దెబ్బతీయాలనుకున్నా, కాని నేనే వస్తే నా వేషంలో రాము వచ్చాడనుకుని నువ్వే దెబ్బతిన్నావు. నువ్వు చెప్పేది నిజం. అవును, వజ్రాల బొమ్మ ఇచ్చింది రాముకి కాదు, జస్టిస్ చౌదరికి. అవి నీకు కావాలంటే తక్షణం నువ్వు బంధించి ఉన్న నా అల్లుణ్ణి అతని తండ్రిని వెంట పెట్టుకుని ఊరి బయట ఉన్న క్వారీస్ దగ్గరికి రా. ఒక్క గంట లోపల రాకపోతే నీ వజ్రాలు నీకు దక్కవు. గోవింద గోవింద. కైలాసం, నువ్వు నేను ఒకళ్ళ మీద ఒకళ్ళ ఎత్తులు వేసుకుంటుంటే ఆ చౌదరి మన ఇద్దరికి చౌర కళ్యాణం ఏర్పాటు చేశాడు. ఆ రాగాలు ఆపి జరిగింది ఏమిటో చెప్పు. ఏముంది, వేషం వేసుకొచ్చి ఆ వజ్రాలు పట్టుకుపోయింది రాము కాదు, అసలు జస్టిస్ చౌదరి. అయ్యిందా నీ బొమ్మలాట సంతకెళ్ళా? నువ్వు నన్ను దెబ్బతీయాలనుకున్నావు, ఆ దేవుడే స్వయంగా వచ్చి చౌదరి ద్వారా నిన్ను దెబ్బతీశాడు. ఇంకేముంది, ఈ ఖాళీ బొమ్మలన్నీ బండికెత్తి బజారు కట్టుకెళ్ళి అమ్ముకుని బ్రతుకు. అలా అనుకు, ఇలాంటి కష్ట పరిస్థితుల్లోనే ఒకళ్ళు ఆదుకోవాలి. ఆదుకోవాలా? అవును. నిన్న ఆదమరుపుగా ఉంటే నా పిల్లకి బాంబు కట్టి పేల్చేస్తాం. అబ్బా, అవన్నీ మర్చిపో, జరిగిందంటే ఒక పీడ కలుగుకుని మర్చిపో కైలాసం. కైలాసం, మళ్ళీ ఏదైనా ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఆ వజ్రాలన్నీ మనకు వచ్చేట్టు చేశావో, 300 నీకు ఇస్తాను, 1 నేను తీసుకుంటాను. నిజమా? అమ్మ మీద తోడులు జోడులు ఎందుకులే, నా వాటా ఎలా రాబట్టుకోవాలో నాకు తెలుసు. అసలు ఇంతకీ ఆ చౌదరి ఫోన్లో ఏమన్నాడో వివరంగా చెప్పు. ఏముంది, అతని అల్లుడిని ఆ అల్లుడి తండ్రిని ఊరు బయట క్వారీ దగ్గర తీసుకెళ్లి అతనికి అప్పగిస్తే ఆ వజ్రాలు మనకిస్తాడట. 1 టైం ఇచ్చాడు. టైం ఉంటే గుర్తుకొచ్చింది, ఈ పాటికి తాతారావు నా జాతకంతో పోలీసుల దగ్గరికి వెళ్తాడేమో. ముందు తాతారావుకు ఫోన్ చేయమయ్యా మగడ. అవునవును, హడావుడు మనిషి, ఆపకపోతే పోతాడు కూడా. హలో, తాతారావు మాట్లాడుతున్నాను. తాతారావు, నేను కైలాసాన్ని. మన పాపారావు హత్య చేస్తున్న ఫోటో, ఆ పాపాల లిస్ట్ అవి భద్రంగా ఉన్నాయా? భద్రంగానే ఉన్నాయండి. ఇప్పుడే టైం చూసుకుని పోలీస్ స్టేషన్కి వెళదాం అనుకుంటున్నాను. వద్దు, నువ్వు ఆ శుభకార్యం ఏం చేయనక్కర్లేదు, రాయిలాగ ఇంటి దగ్గరే పడు నేను వచ్చే వరకు. ఆ నేను పాపారావు చౌదరి దగ్గర క్వారీ దగ్గరికి వెళ్తున్నా. ఇది నువ్వు చెప్పేది నిజమేనా? అవును బాబు, ఆయన దేవుడు లాంటి మనిషి, ఆయన నన్ను మోసం చేయలేదు, నాకు అన్యాయం చేయలేదు. నేనే కావాలని ఆయన నుంచి దూరం అయ్యాను. నేనెంత దూరం అయినా ఆయన రూపాన్ని మనసులో దాచుకుని పూజించుకుంటున్నాను. నిజాన్ని తెలుసుకోక, నువ్వు ఆయన అర్థం చేసుకోక, కక్షగట్టి నువ్వు ఆయన జీవితంలో కల్లోలం రేపటం మహాపాపం రా, మహాపాపం. అమ్మా, నీకు అన్యాయం జరిగింది, నా ఆవేశంలో తొందరపడ్డాను, నన్ను క్షమించమ్మా. నా పొరపాటు నేను సరిదిద్దుకుంటాను, ఆయనకి నేను క్షమాపణ చెప్పుకుంటాను. అంతేకాదు, ఆయన మీద నాకు అబద్ధాలు కల్పించి చెప్పి నన్ను రెచ్చగొట్టిన కుక్కల మీద పగ తీర్చుకుంటాను. మా నాన్నగారు పాపారావుతో కలిసి అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారట, తాతారావు మూలంగా తెలుసుకున్నాను. అంతేకాదు, పాపారావు హత్య చేసినట్టు ఫోటో కూడా ఉంది. నిజంగానా? మరో విషయం, జస్టిస్ చౌదరి గారిని అంతం చేయాలని.
అబద్ధాలే అలవాటుగా మోసం చేయటమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్న నీ మాటలు నేను నమ్ముతానని అనుకో. ముందు నా వాళ్ళు ఎక్కడున్నారో నాకు చూపించు. చూపించాలా? పనివి తీరో చూసుకో. శేషో, నిమిషంలో నీ ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్న వీళ్ళందరినీ బాగా చూడు. పాపారావు, న్యాయమే ఊపిరిగా ధర్మమే ప్రాణంగా బ్రతికే ఈ చౌదరి నీ తుపాకీలకు బుల్లెట్లకు లంగిపోతాడనుకోవటం కేవలం నీ తెలివి తక్కువ. చౌదరి, నాకు తెలుసు న్యాయమూర్తి అయిన నువ్వు న్యాయ దేవతకు న్యాయం చేయాలని అతి తెలివికి పోతావని అనుకున్నాను. అందుకే వీళ్ళందరినీ తీసుకొచ్చాను. వాళ్ళ తుపాకుల నుంచి బయటకు వచ్చే ఒక్కొక్క బుల్లెట్ నిన్ను తుట్టు తుట్టు చేస్తాయి. పాపారావు, దుర్మార్గుడివి దగాకోరువి అయిన నువ్వు మంచిగా వస్తావని మర్యాదగా లొంగుతావని నేను అనుకోలేదు. న్యాయ దేవత కళ్ళకు గంతలు కట్టి ఉండవచ్చు, కానీ మంచేమిటో చెడేమిటో తెలుసుకోకుండా నీలాంటి నీచుడి చేతిలో అంతమవుతుందనుకోవటం కేవలం నీ పొరపాటు. మీ అందరూ సమాధులు కావడానికి మీ కాళ్ళ కిందే గోతులు సిద్ధంగా ఉన్నాయి. మీ మీద ఉడకడానికి మీ ప్రక్కే మృత్యుదేవత పొంచి ఉంది. నేను అనేదానికి అర్థమేమిటో నీ కళ్ళతో నువ్వే చూడు. మర్యాదగా చెప్తున్నాను, మీ వాళ్ళందరినీ గల్సు కింద పారేసి నేల మీద బోర్లో పడుకోమని చెప్పు. ఆయన చెప్పినట్టుగా తుపాకీలు కింద పారేసి బోర్లో పడుకో. గుడ్, వెరీ గుడ్. పాపారావు, మర్యాదగా నా అల్లుణ్ణి అతని తండ్రిని నా వద్దకు పంపించు. శేషు, వాళ్ళ తండ్రి పంపించు. పాపారావు, నువ్వు చేయవలసిన పని మరొకటి ఉంది. అమాయకుడు ఏ నేరం చేయనటువంటి నా కొడుకును నువ్వు కైలాసం కలిసి కోర్టులో దోషిగా నిలబెట్టారు. నా చేతే శిక్ష పడేటట్టుగా చేశారు. నువ్వు ఈ రాళ్లలో మసి కాకుండా బ్రతకాలి అంటే నా కొడుకు రాజా నిర్దోషి అని కోర్టులో నువ్వే ఒప్పుకోవాలి. నువ్వు అప్రూవల్గా మారి చట్టానికి లొంగిపోవాలి. అలా అయితే జైలు శిక్షతోనే బయటపడతావు. లేకపోతే నేను ఈ స్విచ్ నొక్కితే చాలు, నీ చరిత్ర అంతమవుతుంది, నీ సమాధికి పునాదులు ఇక్కడే లేస్తాయి. చౌదరి, నువ్వెలాంటి ఏర్పాటేదో చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నీ వాళ్ళందరినీ వెంటబెట్టి తీసుకొచ్చాను. అటు చూడు. చౌదరి, నువ్వు ఆ స్విచ్ నొక్కితే మా వాళ్ళకే కాదు సమాధులు, నీ భార్య బిడ్డలకు కూడా సమాధి కట్టిన వాడు అవుతావు. నొక్కుతావు ఆ స్విచ్. వాళ్ళ ముగ్గురు వెనకటే సామాష్ కైలాసం నాతో బొమ్మలాట ఆడదాం అనుకున్నాడు చౌదరి, కానీ ఏమీ చేయలేని బొమ్మ అయిపోయాడు మన చేతుల్లో. చౌదరి, ఈరోజు నాకు శుభజనం. మా అమ్మకన్న బిడ్డల్లో ఒకరిని ఉరికమ్మానికి ఎక్కించావు, మరొకరిని జైలు పంపించావు. అందుకే నిన్ను నీ కుటుంబాన్ని సన్నాశనం చేయాలని ఎక్కడో పెట్టాను. ఈ రోజు నా కోరిక నెరవేరుతోంది. నువ్వు నీ వాళ్ళందరూ మసి మసిగా పోతున్నావు. చౌదరి, ప్రతిసారి నన్ను లాయర్ గా ఓడించావు, నాకు జడ్జి పదవి రాకుండా నువ్వు అడ్డుపడ్డావు. అందుకే నీ మీద పగబట్టాను. పాపారావుతో చేయగలిపాను. పాపారావు పులి అయితే అతనికి మంచి మంచి సలహాలు ఇచ్చి నడిపించే జిత్తులం మారి నచ్చే. ఏమిటి నన్ను బంధిస్తున్నారా? కైలాసం, ఆటైనా బొమ్మలాటైనా జాగ్రత్తగా ఆడాలి. నాకు తెలుసు నీలాంటి జిత్తుల వారి నాక ఎప్పుడైనా ప్రమాదం తేగలదు. అందుకే పనిలో పని, నీకు కూడా ముగింపు పలికైపోతున్నా. ఎన్ని బిరుదులు ఇచ్చినా నాకు సంతోషమే. నీకుగా నువ్వు చౌదరి కుటుంబ సభ్యులను తెచ్చి నాకు అప్పగించినందుకు నీకు కృతజ్ఞ. చౌదరి, నువ్వు అతి తెలివిగా పోయి స్విచ్ నొక్కావంటే మాతో పాటే నీ వాళ్ళందరూ కూడా ఇక్కడ మధ్యలో కలిసిపోతారు. మర్యాదగా వజ్రాలు నా బొమ్మను తీసుకొచ్చి నా చేతికి నీ వాళ్ళందరూ బ్రతికిపోతారు, లేదా నీ కళ్ళ ముందే నీ వాళ్ళందరినీ కాల్చి తప్పేస్తాను.
బొమ్మ. శభాష్ చౌదరి. శభాష్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన రాత జానకి రాత. నువ్వు మనసారా ప్రేమించిన మనిషిని నా కోసం త్యాగం చేశావు. ఇప్పుడు ఆ మనిషిని నాకు మిగల్చడం కోసం నీ ప్రాణాలనే త్యాగం చేస్తున్నావు. ఆయన చేత తాళి కట్టించుకున్న నేను ఇల్లాలైతే మనసులోనే ఆయన్ని ఆరాధిస్తూ నీ జీవితాన్ని ఆయనకు అంకితం చేసిన నువ్వు మహా ఇల్లాలి అక్క. చెల్లి, మీరంతా చుట్టూ ఉండగా ఈయన ఒడిలో తల పెట్టుకుని నేను ఇలా వెళ్ళిపోవటం నా అదృష్టం. ఎవండి, నేను కోరుకునేది ఒక్కటి, ఇక నుంచి మన రాముకి తల్లిదండ్రులు మీరి, నేను లేని లోటు తీర్చాలి. తప్పకుండా రాత, తప్పకుండా తీరుతాం. జ్యోతిలాగా జీవితం అంతా మరొకరికి వెలుగునివ్వటానికి అంకితం చేశావు. కనిపించని దేవతలా ఉంటూ కష్టాలన్నీ నీలోనే దాచుకున్నావు. నీ సర్వస్వం నాకు ఇస్తే నేను నీకేమీ ఇవ్వలేక పోయాను. ఇదిగో ఇదిగో, అందుకే మాటిస్తున్నాను. నేను జానకి రాముని మా పెద్ద కొడుకులా చూసుకుంటాం. అతన్ని చూస్తూ అభిక్షణ నిన్నే తలుస్తాం రాధా, నిన్నే తలుస్తాం. జన్మకి ఇది చాలండి,
ఇన్ జన్మకి ఇది చాలు. నిర్దోషిగా గుర్తించి కోర్టు వారు విడుదల చేయడమైనది. రాత, నీ కోరిక ప్రకారం ఈనాటి నుంచి రాము మా పెద్ద కొడుకుగా మా ఇంట్లో మా దగ్గరే ఉండిపోతాడు. ఏమండి, రాము మన ఇంట్లోనూ రాధక్క మన మనసులోనూ శాశ్వతంగా ఉండిపోతారండి. చౌదరి, చెడ్డదారిలో నడిచిన నాకు బుద్ధి చెప్పి నా కళ్ళు తెరిపించావు. ఎప్పటికైనా గెలిచేది న్యాయమని నిలిచేది ధర్మమని నిరూపించడమే గాక జస్టిస్ అనే పదానికి విలువను పెంచావు. నిజమే సౌత్రి, ప్రతి న్యాయవాది ప్రతి న్యాయమూర్తి నిన్ను చూసి గర్వపడాలి, నిన్ను మార్గదర్శిగా చేసుకోవాలి. పెద్దవారైన జస్టిస్ చౌదరి గారు దుష్టులని శిక్షించారు, ఇక ఇష్టలైన పిల్లలకి పెళ్లిని చేసేస్తే. అవునవును, ఈ కార్యక్రమం త్వరగా ముగించేస్తే మంచిది కదా. మంచిది మంచిది అనుకుంటూ అమ్మాయిని మీ పక్కన పెట్టుకుంటే ఎలా ఎలా పంపండి. అది అనుకుంటారు, ఇది నా కూతురు. ఏముంది, పక్కన ఉంటే పెళ్లి కూతురు అయిపోతుంది.